టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ ఈరోజు నుంచి మనకు రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ కావడం జరుగుతుంది. నిన్న మనం చక్కగా ప్రీవియస్ క్లాస్లో ఒక డెమో క్లాస్ లాగా సైకాలజీని మొత్తం కూడా ఒకసారి కంప్లీట్గా మనం దాన్ని రివ్యూ చేసుకున్నాం. ఈరోజు మనకు సిలబస్ ఏముంది, సిలబస్లో ఏ పార్ట్ ఏం డిస్కషన్ చేయాలి అనే అంశం మీద చాలా అద్భుతంగా చక్కగా సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు అప్లికేషన్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, ఆ డెప్త్ ఏ విధంగా ఉంటుంది అని చర్చించుకుంటూ మనం ముందుకెళ్తాం. ఈరోజు మనకు స్టార్ట్ అయ్యేటువంటి క్లాస్ ఏమంటే శిశు వికాసం. టెట్లో డిఎస్సిలోను కీలకమైన రోల్ పోషించేటువంటి ముఖ్యమైన రెండు టాపిక్స్లో ఒకటి చైల్డ్ డెవలప్మెంట్ శిశు వికాసం, రెండవది వచ్చేసి లర్నింగ్ అభ్యసనం, ఈ రెండు ఉన్నాయి. దీంతోపాటు మూడవ అంశం పెడగాజీ ఉంది. ఆ పెడగాజీ అనబడేటువంటి సబ్జెక్టు డిఎస్సిలో లేదు కానీ టెట్లో కనిపిస్తుంది. మరి ఇక్కడ అభ్యసనం అనబడే పార్టు ఇటు టెట్లోనూ అటు డిఎస్సిలోనూ రెండింటిలోనూ ఉంది. శిశు వికాసంలో ఉన్నటువంటి మూర్తిమత్వం, వైయక్తిక భేదాలనే ఈ రెండు టాపిక్స్, వాటి సిద్ధాంతాలు టెట్లోనూ డిఎస్సిలోనూ ఉన్నాయి. ఓవరాల్గా ఇటు టెట్టుకు అటు డిఎస్సికి రెండింటికి మనకు ఉపయోగపడే స్థాయిలో మనం అప్లికేషన్స్, అదేవిధంగా జనరల్ డేటా, ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటూ మన క్లాస్ని సింగిల్ మినిట్ వేస్ట్ చేయకుండా ముందుకెళ్దాం. ఈ క్రమంలో ఫస్ట్ టాపిక్, ఫస్ట్ చాప్టర్ శిశు వికాసం అనేది మనకు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్లో మీకు ఉపయోగపడేటువంటి ఇమేజెస్, వీడియోస్, దానికి కన్సాలిడేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్టు రెండు మేళవించుకుంటూ చాలా ఎఫెక్టివ్ టీచింగ్ తోటి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం స్టూడెంట్స్. మరి ఈ క్రమంలో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ అనేది శిశు వికాసం అనబడేది ప్రారంభం అవుతుంది. మరి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అంటే స్టాన్లీ హాల్. శిశువుల మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు అంటే స్టాన్లీ హాల్, ఎలిజబెత్ హర్లాక్, న్యూమెన్, ఫ్రీమెన్, జీన్ పియాజే, ఎరిక్సన్, అదేవిధంగా లారెన్స్ కోల్బర్గ్, మరి అదేవిధంగా బ్లాడ్జ్, వీళ్ళందరూ కూడా శిశువులపైన పరిశోధన చేయడం జరిగింది. కొద్దిమంది శిశువుల యొక్క లక్షణాల మీద, వాళ్ళ పెంపకాల మీద పరిశోధన చేస్తే మరికొద్దిమంది వారిలో ఉన్నటువంటి జన్యువులు, ఆ జీన్స్, తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్ పిల్లల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయని కొద్దిమంది చర్చించారు. మరికొద్దిమంది తల్లి గర్భంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, జరిగే అభివృద్ధి శిశువు మీద ఎలా ప్రభావం చూపిస్తుందని ఎలిజబెత్ హర్లాక్ లాంటి వాళ్ళు పరిశోధన చేస్తే, పుట్టిన తర్వాత శిశువులో ఉండేటువంటి మెదడు కాలగమనంలో ఏ విధంగా వికాసం చెందుతుందని అద్భుతమైన సిద్ధాంతాన్ని జీన్ పియాజే తెలిపాడు. మరి జీన్ పియాజే ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ అవుతుందని వివరిస్తే, మోరల్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, నైతికత, మొరాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది శిశువు లోపల, దాని మీద పెంపకం ప్రభావం ఏ విధంగా ఉంది, ప్రజ్ఞ ప్రభావం ఏ విధంగా ఉందని చెప్పిన వాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే శిశువుకు పెరుగుతున్న దశను బట్టి, ఎంత అద్భుతమైన సిద్ధాంతాలు చూడండి, ఒక దశలో ఉన్నటువంటి శిశువు తల్లిదండ్రులు లాలన, పాలన ఆనందంగా పెంచవచ్చు, మరికొంతమంది శిశువులను తల్లిదండ్రుల లోటు, చిన్నతనంలోని తల్లి లోటో తండ్రి లోటో ఏర్పడ్డప్పుడు వాళ్ళ మనసు ఎలా ఒత్తిడికి లోనవుతుంది, మరి ఇదే క్రమంలో తీసుకున్నట్లయితే పెరిగిన దశలో, పెరుగుతున్న క్రమంలో వారికి పరిసరాల వల్ల ఒత్తిడిలో ఇబ్బందులు జరిగి ఉండవచ్చు, మరి ప్రతి దశలో శిశువు కలిగేటువంటి ఒత్తిడి వల్ల వాళ్ళు మానసికంగా ఎట్లా కుంగిపోతారు, అదేవిధంగా విజయం సాధిస్తే మనసు ఏ విధంగా అద్భుతమైన నాణ్యతను పొందుతుందని ఎరిక్సన్ గారు వివరించడం జరిగింది. మరి వెరిసి ఈ సిద్ధాంతాలు, ఈ వివరణలతో ఈ పాఠ్యాంశం అనేది మనకు ముందుకు సాగుతుంది. పాఠానికి సంబంధించి క్లియర్గా కొంత సినాప్సిస్ చెప్పండి సార్ అని మీరు అడిగితే, అసలు శిశువు అనబడేవాడు ఏ విధంగా ఫార్మ్ అవుతాడు, ఫస్ట్ ఏ విధంగా తయారవుతున్నాడు, ఏ విధంగా తల్లి గర్భంలో వృద్ధి చెందుతున్నాడు, తల్లి గర్భంలో ఎన్ని దశలు ఉన్నాయి, జన్మించిన తర్వాత ఎన్ని దశలు ఉన్నాయి, ఏ ఏ దశకు ఏ లక్షణం కనిపిస్తుంది, మరి ఆ దశలో ప్రజ్ఞాభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అని శిశు వికాస దశలను గురించి చర్చిస్తాం. శిశువు అభివృద్ధి చెందే క్రమంలో తల్లిదండ్రుల యొక్క జన్యువులు శిశువుపై ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయి అనే విషయాన్ని మనం చర్చిస్తాం. మరి అదే క్రమంలో తీసుకున్నట్లయితే శిశువుకు సంబంధించినటువంటి క్రమంలో సంయుక్త బీజం డివైడ్ అయితే సమరూప కవులలు, ఒకే రూపురేఖలు కలిగిన కవులలు ఏ విధంగా ఉన్నారు, రూపురేఖలు భిన్నంగా ఉన్నటువంటి కవుల పిల్లలు ఏ విధంగా ఉన్నారు, మరి అదేవిధంగా వాళ్ళలో అతికి ఉంచబడిన పిల్లలు ఏ విధంగా జన్మిస్తున్నారు, ఈ ప్రభావం వల్ల వికాసం మీద ఏ విధంగా ఉంది అని మనం పెరుగుదల, వికాసం, పరిపక్వత, సంసిద్ధత, వికాస నియమాలు, మరి వికాస రకాలైనటువంటి ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, అదేవిధంగా మోరల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అనబడేటువంటి వివిధ రకాల శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాల గురించిన చర్చ ఈ పాఠ్యాంశంలో మనం సినాప్సిస్ని చర్చిస్తాం. అలా చర్చిస్తూనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, మనం దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, అందరికంటే భిన్నంగా మన సబ్జెక్టుకు తగ్గట్టు మన మైండ్ ఏ విధంగా మనం మార్చుకోగలగాలి. వెరిసి కేవలం ర్యాంకులు, మార్కులు సాధించడమే కాదు, రేపు స్కూల్కు వెళ్ళిన తర్వాత
విద్యార్థులకు పాఠ్యాంశం బోధించేటప్పుడు ఈ పాఠం నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేంత లోతుగా చర్చించే బాధ్యత మన మీద ఉంది. ఓకే డియర్ స్టూడెంట్, మీకు టెట్కు సంబంధించినటువంటి సిలబస్లో ఈ శిశు వికాసము, అభ్యసనం, పెడగాజీ అనే ఈ మూడు టాపిక్స్ ఉన్నాయి. డిఎస్సికి సంబంధించి శిశు వికాసం, అభ్యసనం అనే ఈ రెండు టాపిక్స్ ఉన్నాయి. ఈ రెండు టాపిక్స్లో కూడా డిఎస్సికి సంబంధించి కాస్త మీకు డెప్త్గా కనిపిస్తుంది సబ్జెక్టు. టెట్కు సంబంధించి సిద్ధాంతాలు కొన్ని ఉండవు, ఒత్తిడి సిద్ధాంతాలు, అదేవిధంగా ప్రజ్ఞా సిద్ధాంతాలు, అలా కొన్ని సిద్ధాంతాలు టెట్లో ఉండవు. అయినా మనం టెట్టు డిఎస్సి కలిపి చదువుతున్నాం కాబట్టి కాంప్రిహెన్సివ్ డిస్కషన్ మనం చేసే ప్రయత్నం ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఇందులో మొదటి సబ్జెక్ట్ అయిన టాపిక్ అయినటువంటి ఈ శిశు వికాసం అనే టాపిక్ను మనం ఇప్పుడు హైలైట్ చేస్తున్నాం. మంచి చక్కగా నోట్స్ రాసుకోండి, ఇంపార్టెంట్ డేటా ఉంటే స్క్రీన్షాట్ తీసుకోండి. ఆ క్రమంలో మనం ముందుకు ప్రయాణం చేద్దాం. శిశు వికాసం, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ, ఇంతకుముందే మనం మాట్లాడడం జరిగింది. స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్ యొక్క దేశం అమెరికా. ఒక రెండు నిమిషాలు, నా క్లాసులు మీరు ఎన్ని వింటున్నారో, ప్రతి క్లాసులో మీరు జరగబోయే అంశం ఏమంటే ఏ టాపిక్ వచ్చినా పుస్తకంలో అతనికి సంబంధించిన సమగ్ర సమాచారం అక్కడే వచ్చేస్తుంటుంది. అది మన క్లాసులో ఉన్న ఒక స్పెసిఫిసిటీ. ఇక్కడ స్టాన్లీ హాల్ అనే వ్యక్తి యొక్క దేశం అమెరికా. అమెరికా దేశస్థుడైనటువంటి స్టాన్లీ హాల్ 20వ శతాబ్దపు సైకాలజిస్టులకు సంబంధించినటువంటి ఒక సర్వేలో పోటీ నిర్వహిస్తే అతను టెర్మన్తో పోటీ పడి అతను 70వ గ్రేట్ సైకాలజిస్ట్గా పేరు పొందడం జరిగింది. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా జనరల్గా స్టాన్లీ హాల్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. అంతవరకే 20th సెంచరీలో జరిగినటువంటి ఒక రకమైనటువంటి సైకాలజిస్టులకు సంబంధించినటువంటి రీసెర్చ్ సర్వేలో టెర్మన్తో సమస్థాయి మార్కులు ఆన్లైన్ సర్వేలో, వివిధ వ్యక్తుల యొక్క అభిప్రాయాల సర్వేలో ఇద్దరి మధ్య బై జరిగింది. అప్పుడు స్టాన్లీ హాల్ అనబడే వ్యక్తి టెర్మన్ని సైతం పక్కకు పెట్టి 70వ గ్రేట్ సైకాలజిస్ట్గా పేరుగాంచడం జరిగింది. ఈ స్టాన్లీ హాల్ అనే వ్యక్తి అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు. చూడండి, అమెరికా సైకాలజీకి పితామహుడు విలియం జేమ్స్, అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు స్టాన్లీ హాల్. సైకాలజీలో చిన్న చిన్న కొన్ని కాన్సెప్ట్స్ జాగ్రత్తగా ఉండాలి, రెండు సేమ్ అనిపిస్తూ ఉంటుంటాయి. రిపీట్ చేస్తున్నాను మళ్ళీ, ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ విలియం జేమ్స్, అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఫౌండర్ ఎవరు అంటే స్టాన్లీ హాల్. ఈ స్టాన్లీ హాల్ 1883లో ద కంటెంట్ ఆఫ్ చైల్డ్స్ మైండ్ అనబడేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ద కంటెంట్ ఆఫ్ చైల్డ్స్ మైండ్ అనే గ్రంథాన్ని 1883లో రాయడం జరిగింది. సైకాలజీలో కొన్ని సంవత్సరాలు ఉన్నాయి మిత్రులారా. 1789 అనేది సైకాలజీలో తొలి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల, సైకాలజీ ల్యాబొరేటరీ వచ్చిన సంవత్సరం. మరి అదేవిధంగా 1837 ద చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ కిండర్ గార్టెన్ వ్యవస్థాపించబడిన సంవత్సరం. మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే 1883 అనేది ఇక్కడ ఇచ్చినటువంటి సంవత్సరం కంటెంట్ ఆఫ్ చైల్డ్ మైండ్తో పాటు అన్ ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అని గాల్టన్ రాసిన గ్రంథం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 1883లో రెండు గ్రంథాలు ఉన్నాయి, ఒకటి సిసిఎం అయితే రెండవది యాన్ ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ బై గాల్టన్. గాల్టన్ రాసినటువంటి గ్రంథం ఇది. సో అది 1883లో జరిగింది. 1885లో ది పాపులర్ బుక్ 1789 ఎంత ఇంపార్టెంటో 1885 అంత ఇంపార్టెంట్ ఈ గ్రంథం రాసింది ఆన్ మెమరీ అనే గ్రంథం రాసింది ఎబ్బింగ్హౌస్, జర్మనీ దేశస్థుడైనటువంటి ఎబ్బింగ్హౌస్ 1885లో ఈ గ్రంథం రాసిండు. అదేవిధంగా 1904 అనబడేటువంటి ఇయర్ సైకాలజీకి సంబంధించి మనకు సైకాలజీ అనగానే గుర్తుండిపోయే పావులో కుక్క ప్రయోగం ఒకటి ఉంది. లాలాజలం స్రవించడం అనబడే అంశంలో పావులో గంట మోగించి ఆహారం ఇవ్వకపోయినా కుక్క నుంచి లాలాజలాన్ని స్రవింపజేయడానికి కండిషనింగ్ థీరీని ప్రవేశపెట్టిన ఇవాన్ పావులో రష్యా దేశస్థుడు. అది అతనికి నోబెల్ బహుమతి వచ్చిన సంవత్సరం 1904 వైద్య రంగంలో రావడం జరిగింది. మరి అదేవిధంగా 1911 బిహేవియరిజంకి సంబంధించినటువంటి రీసెర్చ్ జరిగింది. 1914లో ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని ఉల్ఫ్గాంగ్ కోహిలర్, జర్మనీ దేశస్థుడు, సుల్తానా మరియు ఇతర చింపాంజీలపైన టెనరీఫ్ దీవులలో పరిశోధన చేయడం జరిగింది. అది 1914 ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథం రాయడం జరిగింది. మరి అదేవిధంగా 1926 అనబడే ఇయర్ ఉంది. ఈ సంవత్సరంలో బోధనా యంత్రాలు ఎస్ఎల్ ప్రెస్సీ అమెరికా దేశస్థుడు స్కిన్నర్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధనల నుంచి ఆవిర్భవించబడినటువంటి లెర్నింగ్ మిషన్స్ లేదా బోధనా యంత్రాలు అనబడే వాటిని ఎస్ఎల్ ప్రెస్సీ రూపొందించిన సంవత్సరం 1926 దేశం అమెరికా.
ఈ విధంగా మనం సందర్భాన్ని బట్టి ఇయర్స్ అనేది చర్చించుకుంటూ వద్దాం. ముఖ్యమైన సంవత్సరాలన్నీ కూడా రాసే సందర్భం ఒకటి వస్తుంది. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ వచ్చింది, కొంతవరకు దాన్ని పక్కకు మనం డీవియేట్ కాకుండా కొంతవరకు మీకు సమగ్రతను కాంప్రిహెన్సివ్ పుస్తకం అంతా కదిలించే ధోరణి ఉండాలి మనకు మైండ్లో. ఎప్పుడైనా మీరు చదివేటప్పుడు కూడా స్టూడెంట్ ఈ టాపికే చదువుతున్నాం అనుకోవద్దు. ఒక క్రీడాకారుడు ఆట స్థలంలో ఆట ఆడుతుంటాడు, బౌలర్ తనకు అనుకూలంగా బంతి వేయడు కొట్టమని, అవుట్ చేయడానికి ఉద్దేశించి బంతి వస్తుంది. మనకు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ నిన్ను ఫెయిల్ చేయడానికి అనుకూలంగా వస్తుంది తప్ప సక్సెస్ కొరకు ఇవ్వడు. మరి ఆ బంతి ఏ విధంగా వస్తుందో, ఈ క్వశ్చన్ ఆ విధంగా వస్తుంది, అప్పుడు బ్యాట్స్మెన్ అనే వ్యక్తి గ్రౌండ్ అంతా చూడాలి తప్ప బంతి ఎక్కడైనా పారిపోతుందో ఏమని ఫీల్డర్ చేతిలో క్యాచ్ ఇచ్చే విధంగా చేస్తే అవుట్ అయిపోతాం. అదేవిధంగా సమగ్రతతోటి ఫీల్డ్ మొత్తమును కూడా గమనించాల్సిన బాధ్యత ఆటగానికి ఎట్లుంటుందో పుస్తకాన్ని మొత్తం సమగ్రంగా మస్తిష్కంలో పెట్టుకోవడం లెక్చరర్ స్టూడెంట్ చేయాల్సిన పని తప్ప ఏదో ఒక టాపిక్ చదువుతున్నాం అదే చర్చించాలి అనేది మాత్రం తప్పుడు ధోరణి. ఆ మూస ధోరణి నుంచి మనం బయటికి రావాలి. చలో ఆ విషయాన్ని అక్కడికి కట్ చేస్తే ఇక్కడ ఇయర్స్ మళ్ళొకసారి డిస్ప్లే చేస్తున్నాను. చూస్తున్న మీరు స్క్రీన్ షాట్ కొట్టుకోండి, ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ రిపీట్ సబ్జెక్ట్ అంతా ఒకసారి గో బ్యాక్. శిశు వికాసం చైల్డ్ డెవలప్మెంట్కి పితామహుడు ఎవరంటే స్టాన్లీ హాల్, దేశం అమెరికా. అమెరికా సైకాలజీకి పితామహుడు విలియం జేమ్స్, అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్ ఏ సంవత్సరంలో గ్రంథం రాశాడంటే 1883. రాసిన గ్రంథం ఏమిటి అంటే సిసిఎం. మనకు సీఎం ఎవరు? ఆంధ్రాకు జగన్, తెలంగాణకు కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో. మరి సైకాలజీకి సీఎం అని మనం ఊరికనే అనుకోవాలి, కోడ్ పెట్టుకోవాలి. సైకాలజీకి సీఎం ఎవరు అంటే స్టాన్లీ హాల్. సీఎం అంటే ఏమిటి? సిసిఎం అంటే కంటెంట్ ఆఫ్ చైల్డ్ మైండ్, కంటెంట్ ఆఫ్ చైల్డ్ మైండ్ అని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ క్రమంలోనే ఇయర్స్ను మీకు ఇవ్వడం జరిగింది. 1789 సైకాలజీ ఏర్పడిన సంవత్సరం, 1837 కిండర్ గార్డెన్ ఏర్పడిన సంవత్సరం, 1883లో రెండు గ్రంథాలు వచ్చాయి, సిసిఎం అండ్ ఇంక్వైరీ ఇన్ టూ హ్యూమన్ ఫ్యాకల్టీ, 1885 పాపులర్ బుక్ ఆన్ మెమరీ బై ఎబ్బింగ్ హౌస్ జర్మనీ, 1904 నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇవాన్ పావ్లో, నెక్స్ట్ వచ్చేసి 1911 బిహేవియరిజం పైన రీసెర్చ్ జిబి వాట్సన్, నెక్స్ట్ 1914 మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ బై ఉల్ఫ్గాంగ్ కోహిలర్ జర్మనీ, 1926 ఎస్ఎల్ ప్రెస్సి బోధనా యంత్రాలు. ఇన్నే ఉన్నాయి కాదు, ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు అది మన ఉద్దేశం కాదు. ఈ విధంగా స్టాన్లీ హాల్ను గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అతడే కాబట్టి ఇంతసేపు మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. స్టాన్లీ హాల్ ప్రయోగాలు పిల్లలపైన చేసిండే తప్ప పెద్దల వారే చేయలేదు. మరి పిల్లలపైన తాను చేసిన ప్రయోగాలన్నీ ఎవరివి? ఊంటు చేసినటువంటి ప్రయోగాలన్నింటినీ కూడా స్టాన్లీ హాల్ పిల్లలకు అప్లై చేశాడు. ఊంటు చేసిన ప్రయోగాలను స్టాన్లీ హాల్ పిల్లల పట్ల నిర్వహించడం జరిగింది. దానివల్ల ఊంటు సైకాలజీకి పితామహుడయ్యాడు, స్టాన్లీ హాల్ పిల్లల సైకాలజీకి చైల్డ్ సైకాలజీకి పితామహుడయ్యాడు. ఈ శిశు వికాసానికి సంబంధించి ఏ టాపిక్స్ను చదివితే ఈ చాప్టర్ అయిపోతుంది అంటే అందులో ఒకటి వికాస దశలు, రెండు వికాసంపై అనువంశికత ప్లస్ పరిసరాల ప్రభావం, నెక్స్ట్ వచ్చేసి వికాస రకాలు అనే అంశాలను మనం చర్చించాల్సి ఉంటాం. ఈ వికాస దశలలో ఏమేమి ఉన్నాయి అనేది ఈరోజు మన టాపిక్. ఈ వికాస దశలను వివరించుకుంటూనే ఒకవైపు అనువంశికతను మాట్లాడతాం, అది ఈరోజు మన క్లాసులో జరిగేటువంటి చర్చ. వికాస దశలను గురించి మనకు సవివరంగా తెలియజేసింది ఎలిజబెత్ హర్లాక్. ఎలిజబెత్ హర్లాక్ డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో రాయడం జరిగింది. సో ఈ వికాస దశలు వచ్చేసి రెండు రకాలు మిత్రులారా. ఒకటి జనన పూర్వ వికాస దశలు, రెండు జననాంతర వికాస దశలు. పుట్టక ముందు వికాసం ఎన్ని దశలు ఉంది, జన్మించిన తర్వాత వికాసంలో ఎన్ని దశలు ఉంది, ఇది మన చర్చ. వికాస దశలు ఇక్కడ రెండు రకాలుగా కనిపిస్తున్నాయి, ఒకటి జనన పూర్వ దశ, రెండు జననాంతర దశలు. మరి ఈ విధంగా వికాస దశలలో ఈ జనన పూర్వ జననాంతర దశలకు దేంతో సంబంధం ఉంది అంటే ప్రాథమికంగా అనువంశికతతో సంబంధం ఉంది. ఇంతకు అనువంశికత అంటే ఏమిటి? వాట్ ఈజ్ హెరిడిటీ? లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ అనేవి పేరెంట్ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి రావడమే అనువంశికత. చాలా సింపుల్గా మాట్లాడుతున్నాం, తల్లిదండ్రుల యొక్క లక్షణాలు తర్వాత పిల్లలకు రావడమే అనువంశికత. తల్లిదండ్రులది రావచ్చు, తాతలది రావచ్చు, పూర్వీకులది రావచ్చు, తెగలది రావచ్చు. చాలా జాగ్రత్తగా గమనించాలి, మన ఆన్సెస్టర్స్ మన పూర్వీకులు ఎక్కడ ఉన్నారో అందులో ఏ లక్షణమైనా నెక్స్ట్ జనరేషన్కు రావచ్చు. ఆ విధంగా రావడాన్నే మనం అనువంశికత అంటాం. తండ్రిలో లేని లక్షణాలు తాతలో ఉన్న లక్షణాలు మనకి రావచ్చు. మరి అనువంశికత కారణం ఏమిటి అంటే జీన్స్. ఈ జీన్స్ అనబడేవి ఏమిటి అంటే కణములో ఉండేటువంటి జన్యువులు. జీన్స్ ఇంగ్లీష్ వర్డ్, జన్యువులు తెలుగు వర్డ్. ఈ జీన్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకు అంటే ఒక కణములో కనిపిస్తున్నాయి. ప్రతి అవయవములో కణాలు ఉన్నాయి. ఈ కణము లోపల ఒక కేంద్రకం ఉంటుంది.
ఈ కేంద్రకం లోపల ఈ విధంగా క్రోమోజోమ్స్ ఉంటున్నాయి. ఈ క్రోమోజోమ్ అనబడేది ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది అనుకుంటే క్రోమోజోమ్, ఈ క్రోమోజోమ్ పైన జన్యువులు అనబడేటువంటివి ఈ విధంగా అమరి ఉన్నాయి. ఈ క్రోమోజోమ్నే మనం డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనే పేర్లతో చెప్తున్నాం. ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఇది డిఎన్ఏ నిర్మాణం, ఇది క్రోమోజోమ్ యొక్క నిర్మాణం. డబుల్ హెలిక్స్, రెండు నిచ్చెనలను మెలివేసి తిప్పితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఈ క్రోమోజోమ్ యొక్క నిర్మాణాన్ని మనకు తెలియజేసిన వారు క్రిక్ అండ్ వాట్సన్. ఇది బయాలజీ బిట్, ఇట్స్ నాట్ సైకాలజీ బిట్, ఇది సైకాలజీ బిట్ కాదు. ఈ క్రోమోజోముల సంఖ్య మానవునిలో ఎన్ని జతలు అంటే 23 జతలు ఉంటాయి. ఈ 23 జతల క్రోమోజోముల మీద, జత అంటే అర్థమైంది కదండి, ఇలా ఒకటవ జత అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటవ జత క్రోమోజోమ్, రెండవ జత క్రోమోజోమ్, ఈ విధంగా 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 23 జతల క్రోమోజోములు ప్రతి కణంలో ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ కణం తీసుకున్నాం, ఈ కణంలో, కేంద్రకంలో ఒక క్రోమోజోమ్ ఉండదు, 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 23 జతల క్రోమోజోముల పైన ఈ విధంగా జీన్స్, జన్యువులు ఉంటాయి. క్రోమోజోము మీద జన్యువు ఉన్నటువంటి ఈ పాయింట్, ఆ ప్లేస్ను మనం లోకస్ అని పిలుస్తాం, లోకస్ అని పిలుస్తాం. ఇది గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి కాదు, సైకాలజీలో బయాలజీ వర్డ్స్ 2 నుంచి 4 వరకు పడుతున్నాయి కాబట్టి గమనించాలి. ఒక్కొక్కసారి సిలబస్ కూడా దాటుతున్నాడు. ఈ క్రోమోజోము పైన జన్యువు ఉన్న ప్రదేశాన్ని లోకస్ అని పిలుస్తున్నాం. ఒక ముత్యాల దండలో ఒక దారానికి ముత్యాలు ఏ విధంగా అమరి ఉంటాయో ఆ విధంగా ఈ క్రోమోజోము మీద జన్యువులు ఉంటాయి. మరి ఒక క్రోమోజోమ్ మొత్తం మానవుల్లో సుమారు జన్యువుల సంఖ్య ఎంత అంటే 2000. ఇది బిట్టు 98లో క్రోమోజోముల జన్యువుల సుమారు సంఖ్య ఎంత అంటే 2000. క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి కణంలో 23 జతలు. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏమంటే, ఈచ్ జీన్ క్యారీస్ ఎ స్పెసిఫిక్ క్యారెక్టర్. ప్రతి జన్యువు ఒక లక్షణాన్ని తీసుకొస్తుంది. ఎవ్రీ జీన్ ఇట్ క్యారీస్ ఎ స్పెసిఫిక్ క్యారెక్టర్. ప్రతి జన్యువు ఒక లక్షణాన్ని తీసుకొస్తుంది. చర్మము రంగుకు, కంటి రంగుకు, జుట్టు రంగుకు, మనిషి ఎత్తు, బరువు, తెలివి, ఇలా ప్రతి జన్యువు ఒక లక్షణాన్ని తీసుకొస్తుంది. దీనిని ఒక జన్యువు ఒక లక్షణం అనే సిద్ధాంతంతో చెప్తాం. ఒక్కొక్కసారి అనేక జన్స్, నెంబర్ ఆఫ్ జీన్స్ కలిసి ఒక్క లక్షణాన్ని తీసుకొస్తారు. అంటే ఎక్కువ జన్యువులు ఒక్క లక్షణాన్ని తీసుకొస్తాయి, అనేక జన్యువులు ఒక లక్షణాన్ని తీసుకొస్తాయి. ఇలా తీసుకువస్తే దీని పేరేమి అంటే బహుజన్యత్వం అని పిలుస్తున్నాం. ఇది 2013లో బిట్ అండి. బహుజన్యత్వం అంటే ఏమిటి అంటే, మళ్ళీ రిపీట్ చేస్తున్న సోదరా, ఒక్క జన్యువు ఒక్క లక్షణాన్ని తీసుకువస్తే అది జన్యు సిద్ధాంతం. అనేక జన్యువులు ఒక్క లక్షణాన్ని తీసుకొస్తే దాని పేరేమిటి అంటే బహుజన్యత్వం అనే పేరుతోటి మనం పిలుస్తూ ఉన్నాం. ఇలా అనేక జన్యువులు ఒక లక్షణాన్ని తీసుకొస్తే బహుజన్యత్వం అంటాం. ఆ విషయాన్ని మనం పక్కకు పెడితే, మరి ఈ జన్యువులు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఏ విధంగా సంక్రమిస్తాయి అంటే ఈ కణ కలయిక ద్వారా జరుగుతుంది. మరి ఒక షార్ట్కట్లో సింపుల్ ఒక మాట చెప్తున్నాను, శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలు ఎన్ని ఉన్నాయో అన్ని కణాలలో మన క్రోమోజోమ్ స్థితి 2X ఉంటుంది. మరి లైంగిక కణాలలో మాత్రం ఇది ఎక్స్ స్థితిలో ఉంటుంది. దీనిని ఏకస్థితి అంటాం, దీనిని ద్వయస్థితి అని అంటాం. ద్వయస్థితి అంటే అర్థం ఏమిటి అంటే 2×23 అంటే అర్థం 23 క్రోమోజోములు జతలుగా ఉంటాయి, జతలు పెయిర్స్గా ఉంటాయి, అవి 2×23. ఇక్కడ మాత్రం లైంగిక కణాలలో మాత్రం ఇక్కడ 2 అనే వర్డ్ లేదు, ఓన్లీ ఎక్స్ ఉంది కాబట్టి 23 ఉంటాయి. సింపుల్గా చూడండి, మన చెప్పులు షూ ఉన్నాయి, షూ జతగా ఉంటే 2X, సింగిల్ షూ ఉందనుకో అది ఎక్స్. ఇప్పుడు ఇక్కడ క్రోమోజోమ్స్ జన్యువులు కూడా ఇక్కడ 2×X ఉండేవి అన్ని కణాలలో ఉంటాయి, ద్వయస్థితి. లైంగిక కణాలలో ఉండేది ఏకస్థితి. ఇప్పుడు మరి లైంగిక కణాలను వేటిని పిలవాలి మనం అంటే, పురుషులలో ఉన్నటువంటి శుక్రకణం, స్త్రీలలో ఉన్నటువంటి అండం, ఈ రెండూ కూడా ఏవైతే ఉన్నాయో వీటిని రెండింటిని లైంగిక కణాలు అన్నారు. ఇప్పుడు పురుషుల నుంచి వచ్చేటువంటి శుక్రకణములో ఉండేటువంటి క్రోమోజోములు ఎన్ని అంటే 23, చెప్పాం కదా ఎక్స్ అని, ఏకస్థితి. స్త్రీలలో ఉండేటువంటి అండం ఏదైతే ఉందో అండములో ఉండేటువంటి క్రోమోజోములు ఎన్ని అంటే 23. ఇప్పుడు ఈ శుక్రకణము ఈ అండము రెండు కలిసినప్పుడు 23 మళ్ళీ 46 అవుతుంది. 46ని మనం ఏ విధంగా రాస్తామంటే 2×23 రాస్తాం. వీడెవడు అంటే సంయుక్త బీజం, జైగోట్. జైగోట్ అంటే ఏమిటి అని అంటే మనిషి. వీడే తల్లి గర్భంలో శిశువుగా మారతాడు.
తల్లి గర్భంలో శిశువు అంటే మనమే మారి జన్మించి మళ్ళీ కొనసాగి. ఇప్పుడు ఒకసారి చూసుకోండి, కణాలలో ఉండేది 2x స్టేజ్ అంటే అది చేతి కావచ్చు, నాసిక కావచ్చు, చెవి కావచ్చు, అన్ని కణాలలో 2x 2x23. లైంగిక కణాలలో ఎక్స్ స్టేజ్ అంటే ఓన్లీ 23. ఇప్పుడు లైంగిక కణాలు అంటే ఏమిటి అంటే శుక్రకణం మరియు అండం. శుక్రకణంలో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ఎన్ని అంటే 23, అండంలో ఉండే క్రోమోజోమ్స్ ఎన్ని అంటే 23. ఈ రెండు కలిస్తే 46 క్రోమోజోమ్స్ వస్తున్నాయి, 2x23 వస్తుంది, దాంతో జైగోట్ లేదా సంయుక్త బీజం అనేది ఫామ్ అవుతుంది. సో విద్యార్థులారా, ఇప్పుడు ఇది ఒక హ్యూమన్ సెల్. ఈ పటం అంతా చాలా చక్కగా చూసుకోండి, బోర్డు అంతా అద్భుతంగా. ఇది ఒక హ్యూమన్ సెల్. ఈ హ్యూమన్ సెల్లో ఇది అంతా కూడా మనకు కనిపించేది ఒక ప్లాస్మా ద్రవం, ప్లాస్మా త్వచం. ఇక్కడ ఉన్నదంతా కణద్రవ్యం, సైటోప్లాజం అంట. ఇక్కడ మధ్యలో ఉన్నది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లోపల ఉన్నవి క్రోమోజోమ్స్. నాన్ బయోసైన్స్ స్టూడెంట్స్, బయాలజీకి సంబంధం లేని స్టూడెంట్స్ కూడా వీటిని వినాలి. మేము వినము అనే దానికి లేదు, ఎందుకంటే ఎగ్జామ్లో బిట్ వస్తుంది. బయాలజీ వాళ్ళకే సెల్స్ ఉంటాయి, వేరే సబ్జెక్టు వాళ్ళకు ఉండవని కాదు, ప్రతి విద్యార్థికి సెల్స్ ఉంటాయి. సో అందరూ వినాలి. ఇక్కడ ఇది సెల్. ఈ సెల్కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటిది ప్లాస్మా త్వచం, ఇదంతా సైటోప్లాజం, ఈ మధ్యలో ఉన్నటువంటిది న్యూక్లియస్, ఈ మధ్యలో ఉన్న ఈ చిన్న చిన్నగా మీకు కనిపిస్తున్నటువంటివి ఏవైతే పేర్స్లాగా కనిపిస్తున్నాయో, నేను ఇప్పటిదాకా డయాగ్రామ్ గీసినో, అవి క్రోమోజోమ్స్. ఈ క్రోమోజోమ్స్ సంఖ్య ఇట్స్ డిఫర్ టు స్పీసీస్ అండ్ రేస్ టు రేస్ అండ్ యానిమల్ టు యానిమల్. ఈ ప్రపంచంలో, ఈ వరల్డ్లో ఎంత అద్భుత సృష్టి, ఈ వరల్డ్లో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో అన్ని రకాల జీవులకు ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ విల్ బి డిఫర్ ఫ్రమ్ అనిమల్ టు అనిమల్. జంతువు జంతువుకు, ప్రాణి ప్రాణికి తేడా ఉన్నాయి. అవి ఉండే సంఖ్యను బట్టి వాటి లక్షణాలు బయటకు వస్తున్నాయి. తిమింగలానికి ఒక సంఖ్యలో, మరి అదేవిధంగా బఠాని మొక్కకు ఒక సంఖ్యలో, ఈగల్ గద్దకు ఒక సంఖ్యలో, మానవునికి ఒక సంఖ్యలో, ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ క్రోమోజోమును మనం గనక ఈ యొక్క న్యూక్లియస్లో ఉన్నటువంటి ఈ కణాన్ని గనక మనం తీసి పక్కకేసేస్తే, అందులో ఉన్నటువంటి క్రోమోజోమును బయటికి తీస్తే ఈ విధంగా ఉంది క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్ యొక్క నిర్మాణం ఏదైతే మనం ఇంకా స్పష్టంగా తీసుకుంటే ఇది డిఎన్ఏ నిర్మాణం. సో ఇక్కడ ఈ డిఎన్ఏ నిర్మాణం ఏదైతే ఉందో ఇది డబుల్ హెలిక్స్ ఆకారంలో ఉంది. ఈ విధంగా ఇక్కడ ఉన్న నిర్మాణం ఏదైతే ఉందో ఇది క్రోమోజోమ్ నిర్మాణం. దీన్ని డిఎన్ఏ, డియాక్సిరేబో న్యూక్లిక్ యాసిడ్ అని పిలుస్తున్నాం. ఈ క్రోమోజోమ్ పైన ఉన్న ఈ లైన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ లైన్స్ అనబడి ఒక్కొక్కటి ఒక జీన్, అది లోకస్ అనే ప్లేస్లో ఉంటుంది. ఈ జీన్కు ఒక స్పెసిఫిక్ కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది. దాని ప్రభావం వల్లనే మనలో లక్షణాలు అనేవి వస్తాయి. అలా ఒక్క జన్యువు ఒక లక్షణాన్ని నిర్ణయించవచ్చు, ఇలా అన్ని జన్యువులు కలిపి ఒక లక్షణాన్ని నిర్ణయించవచ్చు. దాన్నే మనం బహుజన్యత్వం అనే పేరుతో పిలుచుకున్నాం. ఈ విధంగా ఇప్పుడు ఇది అడినైన్, గ్వానైన్, థైమన్, సైటోసిన్ అని ఈ విధంగా ఉంటుంది బయాలజీ డెప్త్. ఆ పేర్లతో మీకు పనిలేదు, కానీ మీకు క్రోమోజోములు 23 జతలు, క్రోమోజోమ్ మీద ఉన్నవి జన్యువులు అని మీకు తెలియాలి. ఈ క్రోమోజోమ్స్ కణంలో ఉంటాయి, అన్ని శారీరక కణాలలో 23 జతలు ఉంటాయి, లైంగిక కణాలలో మాత్రం ఒక్క జత లైంగిక క్రోమోజోముల్లో మాత్రం ఏకస్థితికంగా ఉంటాయి, అంటే 23 ఉంటాయి. వీటిల్లో 23 జతలు ఉంటే శుక్రకణ అండంలో కేవలం 23 మాత్రమే ఉంటాయి అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఓకేనా? దాని మీద మళ్ళీ మనం బిట్స్ ఫామ్ చేసుకుంటాం. ఇలా మరి పురుషుల్లో టెస్టోస్టిరాన్, స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల ప్యుబర్టస్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆయా వ్యక్తుల నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్ల ప్రభావం వలన బీజకణాల విడుదల జరుగుతుంది. ఆ బీజకణాల విడుదల ఏకస్థితికంగా జరుగుతుంది. మరి స్త్రీలలో ఉండేటువంటి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఏదైతే జరుగుతుందో ఆ తర్వాత అండం విడుదలవుతుంది. విడుదలైనటువంటి అండం ఇది. ఇది తల్లి గర్భంలో కనిపించినటువంటి పిక్చర్. ఇది ఫాలోపియన్ ట్యూబ్లో కనిపిస్తున్న అంశం మీకు ఇది. మరి ఈ విధంగా తీసుకుంటే ఈ అండం పైన శుక్రకణాలు అనేవి రావడం జరుగుతుంది. అన్ని శుక్రకణాలు అండమును ఫర్టిలైజ్ చేయలేవు, ఒక్క శుక్రకణం మాత్రమే దాన్ని ఫర్టిలైజ్ చేస్తుంది. అది ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఇంకొక శుక్రకణము మళ్ళీ ఆ అండాన్ని ఫర్టిలైజ్ చేయలేదు, దాని క్రోమోజోమ్స్ను దానికి అందించలేదు. ఇది సైన్స్ అన్నమాట. మరి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనిస్తే, స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో భాగంగా ఏం జరుగుతుంది అంటే, ఈ అండం అనబడేటువంటిది ఇక్కడ స్త్రీ బీజకోశం, ఇది యుటిరస్, తల్లి గర్భాశయం, యుటిరస్ ఇది. ఇక్కడికి వచ్చే వరకు ఇది ఫాలోపియన్ ట్యూబ్. ఇది ఈ ఫాలోపియన్ ట్యూబ్. ఈ ఫాలోపియన్ ట్యూబ్ దగ్గర ఇక్కడ అండము నుంచి, స్త్రీ బీజకోశం నుంచి అండం, ఇది ఏదైతే స్త్రీ బీజకోశం ఉందో ఓవరీ అంటాం దీన్ని, ఈ ఓవరీ నుంచి కార్పస్ ల్యూటియం పగిలిపోయి అండం విడుదలైంది. ఈ విడుదలైనటువంటి ఓవ్, అండం ఏదైతే విడుదలైందో, ఇట్స్ ఏ ఎక్స్ట్రాడినరీ ఒక వండర్ ఇది. దీనిని వెంటనే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి క్యాచ్ చేసేస్తాయి. క్యాచ్ చేసేసినప్పుడు ఈ అండం ఇక్కడికి వెళ్తుంది. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమైండ్ దట్, అండము కదలదు, చలించే స్థితి లేదు దానికి. మరి కదలలేనటువంటి ఈ అండం ఇక్కడి దాకా వెళ్ళాలి. వెళ్తేనే యుటిరస్లో శిశువు బేబీగా మారుతుంది. ఇక్కడి దాకా వెళ్ళాలి.
మరి అక్కడి దాకా వెళ్ళాలి అంటే హౌ కెన్ ఇట్స్ పాసిబుల్? రే బిట్ అది రావచ్చు. అండము అనేది ఈ ఫాలోపియన్ ట్యూబ్ ఏదైతే ఉందో దీనిలో పెరిస్టాలిక్ మూమెంట్స్ ద్వారా కదులుతుంది. ఆ పదం గుర్తుంచుకోండి విద్యార్థులారా, దానిని పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటాం. అంటే ఏంటి, మనం అన్నం తినే వరకు అన్నం తీసుకుంటాం, చేతిలోకి అన్నం తీసుకుంటాం, నోట్లోకి పెట్టుకుంటాం, నోట్లో పెట్టుకున్నంతసేపే అది సంకల్పిత కదలికలు మన చేతిలో దవడల వల్ల కదులుతుంది. ఆ తర్వాత గొంతులోకి వెళ్ళిన తర్వాత మన ప్రమేయం ఉండదు ఇంకా, అప్పుడు పేగే ఆ ఆహారాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి జీర్ణాశయంలో పడేస్తుంది. అప్పుడు మనం అనుకుంటే ఆహారం ఆపేయాలి మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి అని మనం అనుకుంటే జరగదు, అది వెళ్ళిపోతుంటుంటుంది. మరి ఎవరిస్తారా మూమెంట్స్? పేగు తనంతట తాను ఇలా కదులుతూ ముందుకు పంపిస్తుంది. ఈ మూమెంట్స్ని పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటాం. ఈ పెరిస్టాలిక్ మూమెంట్స్ నీకు రక్తనాళాలలో ఉంటాయి, పేగు కదలికలలో ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ కనిపించేటువంటి ఫాలోపియన్ ట్యూబ్లో కూడా ఉంటాయి. ఈ ఫాలోపియన్ ట్యూబ్లో ఈ విధంగా అండం అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడి వరకు మీరు చూశారు కదా, అండం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఆగిపోతుంది, ఫాలోపియన్ ట్యూబ్ దగ్గర ఇక్కడ ఆగిపోతుంది. ఒకసారి ఇంకా చక్కగా చూసుకుంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక పిక్చర్ చూపిస్తాను, ఆ లోపు మీరు రిమైండ్ చేసుకోండి. ఇక్కడ అండం అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగింది. ఈ ఆగిన అండానికి శుక్రకణం స్పెర్మ్ సెల్ అనేది వచ్చి దీనికి కదిలింది, దీన్ని ఫర్టిలైజేషన్ అంటాం. ఈ ఫర్టిలైజేషన్లో ఈ సంయుక్త బీజం అనేది డే వన్ ఫస్ట్ డేలో టూ సెల్స్గా, అంటే ఒకటే బాల్, మీరు ఒక బాల్ ఊహించుకోండి, పిల్లలు ఆడుకునే బాల్, అది పగిలిపోయింది. లోపల ఉన్నటువంటిది పగిలిపోయింది అనో దాన్ని విభజన అనాలి. ఆ విభజన సెల్ డివిజన్ జరిగింది. ఆ డివిజన్ అనే దాన్ని మనం మియాసిస్ అంటాం. మరి ఆ విధంగా జరిగినటువంటి విభజన జరిగి రెండు కణాలు అనేవి ఏర్పడ్డాయి. ఇది టూ సెల్స్, డే వన్ టూ సెల్స్. డే టూలో నాలుగు కణాలుగా ఏర్పడ్డాయి. డే త్రీలో నెంబర్ ఆఫ్ సెల్స్, వీ కాంట్ కౌంట్ దట్, మారులా అంటాం దీన్ని. ఆ తర్వాత బ్లాస్టోసిస్ట్ అంటాం. బ్లాస్టోసిస్ట్లో చుట్టూ ఈ విధంగా ఏర్పడి మధ్యలో గ్యాప్ ఏర్పడింది. ఆ తర్వాత ఇంప్లాంటేషన్ జరుగుతుంది. చాలా విచిత్రమైన అంశం ఏంటంటే ఈ విధంగా కణాలు ఏర్పడి లోపల అన్ని కణాలు ఉండి గ్యాప్ ఉండి ఈ విధంగా ఉన్నటువంటిది ఇది ఇన్వాజినేషన్ ప్రక్రియతోటి మొత్తం ఇట్లా తిరిగి రివర్స్ అవుతుంది. అందువల్లనే మనకు నోరు అనే అంశం ఏర్పడడానికి కారణం ఆ కణాలన్నీ సంచిని కనుక రివర్స్ తీస్తే ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ఏర్పడి, ఇట్స్ వెరీ నైస్. ఈ విధంగా డే టు డే ఏర్పడి డే ఫిఫ్త్కి వచ్చే వరకు బ్లాస్టోసిస్ట్ అనేది తల్లి గర్భాశయంలోకి వెళ్ళి ఇక్కడ అతుక్కోవాలి. అతుక్కోలేదనుకోండి అప్పుడు ఆ పిండం అనేది తల్లి దగ్గర బతకలేదు. మరి ఆ గోడకు అతుక్కోవడానికి ఒక హార్మోన్ యూజ్ అవుతుంది, దాన్ని మనం ప్రొజెస్టిరాన్ అంటాం. ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఉంటేనే ఇక్కడ ఉన్న గోడలకు ఆ యొక్క పిండం అతుక్కొని క్రమక్రమంగా పెరగడం అనేది జరుగుతుంది. ఒకసారి చూసుకోండి, ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇది ఓవరీ అంటున్నాం. అండం అనేది రిలీజ్ అయింది, రిలీజ్ అయిన అండాన్ని ఫాలోపియన్ నాళం తీసుకుంది. ఈ ఫాలోపియన్ నాళంలోనే శుక్రకణం కలిసి ఫెర్టిలైజేషన్ జరిగింది. ఆ తర్వాత డే వన్ సెల్ ఉంది, డే టూ డే త్రీ ఈ విధంగా మారులా బ్లాస్టులా బ్లాస్టోసిస్ట్ రకరకాలుగా మారి తల్లి గర్భంలోకి వెళ్ళింది. ఇప్పటిదాకా మీకు ఒక పిక్చర్ చాలా జాగ్రత్తగా చూడండి, నేను చెప్పాను విడుదలైనటువంటి అండం ఇక్కడికి వచ్చి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది అని చెప్పాము. ఆ ఫెర్టిలైజేషన్ ఇదే. ఇక్కడ వచ్చినటువంటి ఇది ఎగ్, అంటే స్త్రీ నుంచి వచ్చినటువంటి ఎగ్, ఫీమేల్ బాడీ నుంచి వచ్చిన ఎగ్ మన పురుషుల నుంచి వచ్చేటువంటి లైంగిక కరమైనటువంటి స్పెర్మ్తో కలవడం వల్ల సంయుక్త బీజం లేదా జైగోట్ అనేది ఏర్పడింది. ఈ జైగోట్ అనబడేటువంటిదే కాలగమనంలో శిశువుగా మారుతుంది. మన పాఠం పేరేమి? శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్. చైల్డ్ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సంయుక్త బీజం నుంచి స్టార్ట్ అవుతుంది. సో మానవ జీవితం అనేది సూది మొన అంతా పరిమాణంలో ఉన్న చిన్న కణంతో ప్రారంభమయ్యింది అని చెప్పి చర్చ కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ సందర్భంగా మీకు ఒక మంచి మాట చెప్పాలి, తల్లి గర్భాశయము నుంచి, దీనిని ఇంగ్లీష్లో మనం ఊంబ్ అంటాం, డబ్ల్యూఓఎంబి ఊంబ్ అంటాం. ఊంబ్, తల్లి గర్భంలో ఉన్న ఊంబు నుంచి పెరిగి పెద్దయి బయటకు వచ్చి వివిధ దశలలోకి మారి వయోజనులమై వృద్ధులమై మరణించిన తర్వాత సమాధిలోకి వెళ్తాం. సమాధిని మనం ఇంగ్లీష్లో టోంబ్ అంటాం, టీఓఎంబి టోంబ్ అంటాం. ఇలా ఊంబు టు టోంబ్, మన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది? తల్లి గర్భం నుంచి భూగర్భం వరకు వెళ్తుంది. ఇలా ఊంబు టు టోంబును గురించి వివరించేటువంటి శాస్త్రం ఏది అని 2016 మీ యొక్క టెట్ డిఎస్సిలో అడగడం జరిగింది. ఊంబు టు టోంబు గురించి వివరించే శాస్త్రమే డెవలప్మెంటల్ సైకాలజీ అనే అంశం. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఎలిజబెత్ హర్లాక్ అనే వారు మనకు చెప్పడం జరిగింది. శుక్రకణం అండం కలవడం అనబడేది అయితే ఉందో ఈ స్పెర్మ్ సెల్ అండ్ ఎగ్ ఈ రెండు కలవడాన్ని మనం ఒక ప్రాసెస్తో పిలిచినాం, దీన్ని మనం ఫర్టిలైజేషన్ అనేటువంటి అన్నాం. దీన్ని తెలుగులో మనం ఫలదీకరణం అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఫలదీకరణం అనేది మానవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బిట్ టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ వచ్చింది.
మానవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటిది, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ఫెర్టిలైజేషన్. ఎందుకు ఫలదీకరణం అనేది ముఖ్యమైనటువంటి అంశము అంటే, ఈ శుక్రకణము అండము గలవడం అనేటువంటి అంశం ఏదైతే జరుగుతుందో ఆ సమయంలో, ఒకటి, నెంబర్ వన్, శిశువు యొక్క సెక్సువల్ డిటర్మినేషన్, లింగ నిర్ధారణ. నెంబర్ టూ, జెనెటికల్ క్యారెక్టరిస్టిక్స్, జన్యు లక్షణాలు. నెంబర్ త్రీ, శిశువుల సంఖ్య, నెంబర్ ఆఫ్ చైల్డ్. ఫోర్త్, శిశువు యొక్క వరుస సంఖ్య, కుటుంబంలో శిశువు వరుస సంఖ్య, ద సీక్వల్ నెంబర్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ. దీస్ ఫోర్ విల్ బి డిసైడెడ్ ఇన్ ద స్మాల్ ఇన్సిడెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ఫర్టిలైజేషన్. మళ్ళీ ఒకసారి చూస్తున్నాం, ఫలదీకరణ సమయం అనేది అంత తేలికైన అంశంగా, ఆ శుక్రకణం అండం కలిసినటువంటి ఆ సందర్భంలో మానవ జీవితాన్ని డిసైడ్ చేసే, లైఫ్ లాంగ్ మరణం వరకు డిసైడ్ చేసే అంశాలు నాలుగు ఉన్నాయి ఇక్కడ. అందులో ఒకటి ఏమిటి అంటే, ఒకటి లింగ నిర్ధారణ, సెక్సువల్ డిటర్మినేషన్, అంటే పుట్టబోయేది ఆడపిల్లన మగపిల్లవాడ అని ఫైనల్ అయ్యేది ఎక్కడ అంటే ఫలదీకరణ సమయంలో. రెండవది జన్యు లక్షణాలు, విచ్ టైప్ ఆఫ్ జెనెటికల్ క్యారెక్టరిస్టిక్స్ ద బేబీ హ్యాజ్. ఇప్పుడు ఆ పుట్టబోయే శిశువు ఎలాంటి జన్యు లక్షణాలు ఉన్నాయి అనేది డిసైడ్ అవుతుంది. నెంబర్ త్రీ, శిశువుల సంఖ్య, సాధారణంగా శిశువులు ఒకరే జన్మిస్తారు, అరుదుగా కవలలు జన్మిస్తారు, ఇద్దరు పిల్లలు జన్మించవచ్చు, ముగ్గురు జన్మించవచ్చు, దానిపైన మీకు ఎగ్జామ్లో బిట్ వస్తుంది. కట్ చేస్తే నాలుగవది శిశువు వరుస సంఖ్య, పుట్టేవాడు అదే మొదటి శిశువు అయితే జ్యేష్ఠపుత్రుడు, లేదు అనుకుంటే రెండవ శిశువు, లేదనుకుంటే చిట్ట చివరి శిశువు, లేదా ఒక్కరే పుడితే ఏక శిశువు, ఒకడే శిశువు అనేది ఉంటుంది. అంటే శిశువు ఇంట్లో ఉండేటువంటి పుట్టేటువంటి వరుస సంఖ్య, ఇంట్లో ఉండే పిల్లల సంఖ్య బట్టి కూడా వాళ్ళ సైకాలజీ డిసైడ్ అవుతుందని మనకు సైకాలజిస్టులు చెప్పారు, అనుబెల్, రాడ్కే, షాక్టేర్, కోచ్, వైల్, డేవిస్, వీళ్ళందరూ కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. తల్లి నుంచి తల్లిదండ్రులకు జన్మించినటువంటి పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళైతే కాస్తంత అసూయపరులుగా, ఒంటరితనాన్ని ఆశించేవాళ్ళుగా, ప్రతి పనిని వాయిదా వేసేవాళ్ళుగా, ఏదైనా ఆందోళనకరణ విషయం ఉంటే భయపడేవాళ్ళుగా, ఒక కొత్త పనిని వాళ్ళే స్టార్ట్ చేయాలంటే భయపడి ఇతరుల మీద డిపెండ్ అయ్యేవాళ్ళుగా ఉంటారని సైకాలజీ చెప్తుంది. అదేవిధంగా చిట్ట చివరి వాళ్ళు కానీ, లేదనుకుంటే ఒకే ఒక పిల్లవాళ్ళు కానీ ఇంట్లో జన్మిస్తే వాళ్లకు ప్రేమానురాగాలు ఎక్కువ కావాలని, ఎప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు చిన్నపిల్లలుగానే ఫీల్ అయ్యి కాస్త నత్తిగా మాట్లాడడం లాంటివి, ముద్దుగా మాట్లాడడం లాంటివి, అందరూ తననే ప్రేమించాలనేటువంటి చైల్డ్ బిహేవియర్, శిశు ప్రవర్తన అంటాం, ఇవి కలిగి ఉంటారని చెప్పి సైకాలజీ చెప్తుంది. ఎవరైతే మధ్య శిశువులు ఉంటారో, రెండో నెంబర్, మూడో నెంబర్, మధ్య నెంబర్ ఉన్నటువంటి శిశువులు, వాళ్ళు సాహస లక్షణాలు కలిగి ఉండడం, డేర్గా పనులు చేసుకుంటూ వెళ్ళడం, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులపైన డిపెండ్ కాకుండా ఇండివిజువాలిటీ ప్రదర్శించడం, ఇంకా స్నేహితుల సంఖ్యను ఎక్కువ చేసుకోవడం, సమాజంలో దూసుకుపోవడం లాంటి లక్షణాలు కలిగి ఉంటాయని మనకు అనుబెల్, కోచ్, షాక్టేర్, వైల్, డేవిస్ లాంటి సైకాలజిస్టులు మనకు చెప్తున్నారు. ఆ విషయం అంతా మళ్ళీ మనకు మూర్తిమత్వం పాఠంలో వస్తుంది, అప్పుడు సవివరంగా మాట్లాడతాం. అవన్నీ కూడా శిశువు వరుస సంఖ్యను బట్టి డిసైడ్ అవుతాయి. చూడండి, ఎంత చిన్న పాయింట్స్, మైన్యూట్ పాయింట్స్ను కూడా మనం డిస్కషన్ చేయాల్సిన ఆవశ్యకత ఈరోజు ఎందుకుంది అంటే, శిశువు గురించి నీకు సమగ్రంగా తెలిస్తేనే రేపు తరగతి గదిలో టీచింగ్ చేసేటప్పుడు శిశువు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు మూడీగా ఉన్నాడు, ఎందుకు క్లెవర్గా ఉన్నాడు, ఎందుకు యాంగ్జైటీగా ఉన్నాడు, ఎందుకు క్యూరియాసిటీగా ఉన్నాడు, ఎందుకు అగ్రెసివ్గా ఉన్నాడు, ఎందుకు పిల్లవాడు అనేవాడు బ్రైట్గా ఉన్నాడు, ఇవన్నీ మనకు తెలియడానికి ఆస్కారం ఉంటాయి. అంతేగాని ఏదో ఒక పుస్తకం పట్టుకొని 100 బిట్లు బట్టి బట్టి ఉద్యోగం సాధించి ఆ స్కూల్కి వెళ్ళి నీకు పాఠం చెప్పరాక పిల్లల్ని కొట్టి, ఈ రకమైనటువంటి విధానాలు కాకుండా కాస్త మనం సైకలాజికల్ అప్రోచ్ తోటి పాఠ్యాంశాన్ని బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీరు గమనించాలి. ఇక్కడ తండ్రిలో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ఎక్స్ వై, తల్లిలో ఉన్న క్రోమోజోమ్స్ ఎక్స్ ఎక్స్. ఇప్పుడు ఈ సెగ్రిగేషన్ జరుగుతుంది, విడిపోతున్నాయి, ఇవన్నీ కూడా వితరణ అంటాం ఇంక తెలుగులో, వితరణ జరుగుతుంది జీన్స్. ఇప్పుడు తండ్రిలో ఎక్స్ వై రెండు క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు దెర్ ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సెగ్రిగేషన్ ఆఫ్ ద జీన్స్ విల్ బీ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ ఒకటి వస్తుంది, తండ్రి నుంచి ఒక ఎక్స్ వస్తుంది, తండ్రి నుంచి ఇంకొక ఎక్సే వస్తుంది అనుకుందాం. ప్రాబబిలిటీ ఎక్స్ వచ్చింది, ఎక్స్ వచ్చింది, తండ్రి నుంచి వై వచ్చింది, వై వచ్చింది. అంటే ఇక్కడ డబుల్ అవసరం లేదు, సింపుల్గా తండ్రి నుంచి ఒక ఎక్స్ వస్తుంది, ఒక వై వస్తుంది, ఇట్స్ సింపుల్ కాన్సెప్ట్. తల్లి నుంచి ఎక్స్ ఎక్స్ ఉన్నాయి, ఈ ఎక్స్ సెగ్రిగేట్ ఇవి కూడా విడిపోతున్నాయి, వితరణ చెంది, తల్లి నుంచి ఒక ఎక్స్ వస్తుంది, తల్లి నుంచి మళ్ళీ ఒక ఎక్స్ వస్తుంది. ఇప్పుడు తల్లి నుంచి వచ్చేటువంటి ఎక్స్, తండ్రి నుంచి వచ్చేటువంటి ఎక్స్, మళ్ళీ ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా, తండ్రి నుంచి వచ్చేటువంటి ఎక్స్, తల్లి నుంచి వచ్చేటువంటి ఎక్స్ రెండు కలిసి ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఏర్పడుతుంది. దీనివల్ల కూతురు జననం, అంటే అమ్మాయి జననం జరుగుతుంది. ఇక్కడ తండ్రి నుంచి వై క్రోమోజోమ్ వచ్చింది, మరి అదేవిధంగా తల్లి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ వచ్చింది,
ఈ రెండు కలవడం వల్ల XY ఏర్పడుతుంది. దీనివల్ల అబ్బాయి జన్మించడం జరుగుతుంది. సో పురుషుని యొక్క అబ్బాయి జననము అనేది తల్లికి సంబంధించిన అంశం కాదు, ఇది తండ్రికి సంబంధించిన అంశము. అందుకే XY క్రోమోజోములను లైంగిక క్రోమోజోములు అంటాం, వై క్రోమోజోముని సెక్స్ డిటర్మినేషన్ క్రోమోజోమ్ అంటాం, లింగ నిర్ణాయక క్రోమోజోమ్ అంటాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నానే, మొత్తం క్రోమోజోముల సంఖ్య చాలా జాగ్రత్తగా వినాలి మిత్రులారా, మొత్తం క్రోమోజోముల సంఖ్య 23 జతలు. అందులో 22 క్రోమోజోములు మన శరీర రంగు రూపురేఖలకు సంబంధించినవి, అంటే 22 పేర్స్. అవి దోజ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ద సొమాటిక్ క్రోమోజోమ్స్, దైహిక శరీరక క్రోమోజోములు 23లో 22. రిమైనింగ్ వన్ పెయిర్ ఏదైతే ఉందో ఆ వన్ పెయిర్ అనేది ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ద సెక్సువల్ క్రోమోజోమ్ పెయిర్, అంటే లైంగిక క్రోమోజోముల జత అంటాం. ఆ లైంగిక క్రోమోజోముల జత స్త్రీలో అయితే XX ఉంటుంది, పురుషుల్లో అయితే XY ఉంటుంది. ఈ XX కాకుండా 22 ఉంటాయి తల్లిలో జతలు, పురుషుల్లో XY కాకుండా 22 జతలు ఉంటాయి. ఆ 22 ప్లస్ ఇది ఒకటి 23 జతలు, ఇక్కడ కూడా అంతే 22 జతలు ప్లస్ ఇది ఒక జత 23 జతలు. ఒక్క జతను లైంగిక క్రోమోజోముల జత అంటాం, XY XX అని సెక్సువల్ క్రోమోజోమ్ పెయిర్ అని పిలుస్తున్నా. ఏర్పడేటువంటి ఈ క్రోమోజోమ్ జత ఏదైతే ఉందో, XY XX క్రోమోజోమ్ జత ఉందో, ఇవి మళ్ళీ విడిపోయినప్పుడు, ఏకస్థితికంగా మళ్ళీ విడిపోయినప్పుడు అబ్బాయి జన్మించడమా అమ్మాయి జన్మించడమా అనేది వై క్రోమోజోమ్ని బట్టి ఉంది. కాబట్టి దీనిని మనం లింగ నిర్ధారక క్రోమోజోమ్ అంటాం, దీన్నే హొలాండ్రిక్ క్రోమోజోమ్ అని కూడా అంటూ ఉంటుంటాం. ఇప్పుడు మన డిస్కషన్ వచ్చేసి కవలల మీద. ఒకసారి మన స్ట్రీమ్ ఎట్లొస్తుందో ఒకసారి చూసుకోండి. శిశు మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు స్టాన్లీ హాల్ అని చెప్పాం. స్టాన్లీ హాల్ 1883లో ద కంటెంట్ ఆఫ్ చైల్డ్ మైండ్ అనే గ్రంథాన్ని రాశాడని చెప్పాం. ఆ విధంగా స్టాన్లీ హాల్ పిల్లలపైన ప్రయోగాలు చేశాడని చెప్పాం. ఎలిజబెత్ హార్లాక్, స్టాన్లీ హాల్, న్యూమన్, ఫ్రీమన్, వాట్సన్, డబ్ల్యూసి బాగ్లే, జీన్ పియాజే, ఎరిక్సన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, అదేవిధంగా లారెన్స్ కోల్బర్గ్, వీళ్ళందరూ శిశువులు పెరుగుదల, వాళ్ళ వికాసం, వాళ్ళ అభివృద్ధిపైన పరిశోధనలు చేయడం జరిగింది. ఈ క్రమంలో మనం వూమ్ టు టోమ్ అనే మాట ఎలిజబెత్ హర్లాక్ గురించి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు మన చర్చ మొత్తం వికాస దశల మీద నడుస్తుంది. వికాస దశలు రెండు రకాలని చెప్పుకున్నాం, జనన పూర్వదశలు, జనన అంతర దశలు అన్నాం. మనం ఇంకా జననాంతర దశల చర్చకు రాలేదు, జనన పూర్వదశల గురించి చర్చిస్తున్నాం. జనన పూర్వదశలలో కూడా ఫలదీకరణం అనే అంశాన్ని చాలా డెప్త్ డిస్కషన్ చేశాం. మరి శుక్రకణం అండం కలిసేదాన్ని మనం ఫలదీకరణం అంటాం, అది మానవ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం అని మాట్లాడుకున్నాం. ఈ ఫలదీకరణంలో 4 అంశాలు ఉంటాయని చెప్పాం. అందులో ఒకటి ఏమిటి అంటే లింగ నిర్ధారణ, పురుషుడా పుట్టేది, అమ్మాయా అబ్బాయా అన్నాం, ఇంతకుముందు పిక్చర్తో సహా వివరించుకోవడం జరిగింది. ఇకపోతే రెండు జన్యు లక్షణాలు, అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే శుక్రకణం అండం యొక్క లక్షణాలను బట్టి శిశువు లక్షణాలు ఉంటాయి, అది జన్యు లక్షణాలు. ఇకపోతే మూడవది ఇదే కవలలు. ఈ కవలలు అనే అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. అసలు కవల పిల్లలు ఎందుకు జన్మిస్తారు, ఇది మనం ఫస్ట్ క్వశ్చన్. ఏమవుతుంది అంటే ఇప్పుడు శుక్రకణం అనబడేది ఏదైతే ఉందో, ఈ శుక్రకణం అనబడేది అండంతో కలుస్తుంది, అండంతో కలుస్తుంది. అండంతో కలిసినప్పుడు సంయుక్త బీజం లేదా జైగోట్ అనబడేటువంటిది ఏర్పడుతుంది. ఈ జైగోట్ అనబడేది ఏది ఉందో, ఈ జైగోటే శిశువు పిల్లవాడుగా మారుతాడు, పిల్లవాడుగా మారుతాడు. కానీ ఇక్కడ గమ్మత్తు ఏమంటే, శుక్రకణము అండం కలిసిన తర్వాత ఈ సంయుక్త బీజం ఈ విధంగానే ఉండకుండా ఒక్కొక్కసారి ఈ సంయుక్త బీజం అనేది కాస్త విడిపోతుంది. విడిపోయినప్పుడు ఇందులో ఉన్నటువంటి సైటోప్లాజం కూడా విడిపోతుంది. విడిపోయినప్పుడు ఈ సంయుక్త బీజాలు ఈ విధంగానే విడిపోకుండా ఈ విధంగానే ఇక్కడ ఒక శిశువు, ఈ విధంగానే ఇక్కడ ఒక శిశువు అతికి జన్మించవచ్చు, అతికి జన్మించవచ్చు. వీ ట్రీటెడ్ దెమ్ యాజ్ ద సియామిన్ ట్విన్స్, సియామిన్ కవలలు అని పిలుస్తాం. అలా కాకుండా ఈ పిల్లవాళ్ళు విడిపోయి జన్మించవచ్చు, విడిపోయి జన్మించవచ్చు. అంటే ఇటువైపు ఒక శిశువు, ఇటువైపు ఒక శిశువు, ఈ విధంగా విడిపోయి జన్మించవచ్చు. వీళ్ళని మనం ఫెటర్నల్ ట్విన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, ఈ విధంగా అతికి జన్మించినటువంటి పిల్లలు రంగులో కానీ రూపములో కానీ లైంగికతలో కానీ, చాలా జాగ్రత్తగా గమనించాలి, లైంగికతలో కానీ ఒకే రకంగా ఉంటారు. రంగు, రూపం, లైంగికత అనే అంశాలలో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటారు. వీళ్ళను తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి కాస్తంత శంకించ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి ఈ విధంగా అదే మీకు క్వశ్చన్ అవుతుంది, రంగు, రూపం, లైంగికత అంటే మీరు బాగా గమనించాలి, సమరూప కవలలు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న కవలలలో కూడా హెడ్డింగ్ ఏంది అంటే సమరూప కవలలు. ఈ సమరూప కవలలను మనం ఇంగ్లీష్లో ఐడెంటికల్ ట్విన్స్ అంటాం. ఈ ఐడెంటికల్ ట్విన్స్ అనబడేటువంటి వాళ్ళు
ఒక్క సంయుక్త బీజం నుంచే విడిపోయి వస్తారు కాబట్టి పుడితే ఇద్దరు మగపిల్లలు జన్మిస్తారు, లేకపోతే ఇద్దరు ఆడపిల్లలు జన్మిస్తారు తప్ప ఒక మగ శిశువు ఒక ఆడ శిశువు జన్మించడం మాత్రం అసలు అసాధ్యం, అది సంభవించినటువంటి అంశం. ఇక్కడ అదే బిట్ అవుతుంది, లైంగికత ఒకేలా ఉంటుంది. ఒక పురుషుడు ఒక స్త్రీ ఇలా జన్మించరు, పుడితే ఇద్దరు బాలురే, ఇద్దరు బాలికలే, ఇద్దరు రూపు ఒక రకంగా ఉంటుంది, ఇద్దరు రంగు ఒక రకంగా ఉంటుంది. అయితే వీళ్ళు అతికి పుట్టడానికి కూడా ఆస్కారం కొంత శాతం ఉంది, విడిపోయి కూడా జన్మించవచ్చు. ఇది కవలల్లో మళ్ళొకసారి చూసుకోండి మిత్రులారా, శుక్రకణం అండం కలిసి సంయుక్త బీజం ఏర్పడింది. ఈ సంయుక్త బీజం ఏ విధంగానే కొనసాగితే శిశువు అవుతాడు, కానీ ఇక్కడ అది జరగలే. ఈ సంయుక్త బీజం అనేది విడిపోయింది, దానికదే విభజన జరిగి ఆ విభజన వల్ల అతికైనా పుట్టవచ్చు, విడిపోయి అయినా పుట్టవచ్చు. అదే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిక్చర్. మరి ఈ పిక్చర్ మీరు చూస్తే దీన్ని మోనోజైగోటిక్ ట్విన్స్ అన్న. ఈ మోనోజైగోట్ ట్విన్స్లో నేను ఈ స్ట్రీమ్నే వివరించిన ఇంతసేపు, ఇది మీకు నేను వివరించలే. ఆడపిల్ల మగపిల్లలు కూడా జన్మిస్తారు కదా ఒక్కొక్కసారి, సార్ చెప్పట్లేదు ఏందని మీరు అనుకోవచ్చు. అది నేను ఇది ఈ స్ట్రీమ్ అది నేను చెప్పలేదు దాని గురించి, ఇప్పుడు ఇది చెప్తున్నా. ఇక్కడ ఐడెంటికల్ ట్విన్స్లో ఇది అండం, ఈ అండానికి ఈ శుక్రకణం కలిసినప్పుడు శుక్రకణం అండం కలిసి సంయుక్త బీజం లేదా జైగోట్ ఏర్పడింది. ఏర్పడినటువంటి ఈ జైగోట్ రెండు భాగాలుగా ఏర్పడింది. ఇక్కడొక శిశువు ఇక్కడొక శిశువు ఏర్పడడం జరిగింది. ఇదంతా ఐడెంటికల్ ట్విన్స్కు సంబంధించి. ఇప్పుడు క్వశ్చన్స్ ఫామ్ చేస్తున్నాను. సమరూప కవలల పరంగా సరైనది ఏది? ఒకటి, వీరు ఏక సంయుక్త బీజ శిశువులు అనగా మోనోజైగోట్ శిశువులు, ఆప్షన్ నెంబర్ 1. నెంబర్ 2, వీరు ఖచ్చితంగా ఇద్దరు బాలురు కానీ లేదా ఇద్దరు బాలికలుగా కానీ జన్మిస్తారు. 3, వీరు రంగు రూపులో ఆకారంలో ఒకే రకమైనటువంటి పోలికలు కలిగి ఉంటారు. 4, పైవన్నీ సరైనవే అంటే ఆన్సర్ పైవన్నీ సరైనవే. సమరూప కవలల శిశువులు ఈ విధంగా రూపురేఖలలో ఒకే రకంగా ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఒకే సంయుక్త బీజం విడిపడడం వల్ల ఏర్పడ్డ శిశువులు తప్ప రెండుసార్లు ఫలదీకరణం జరగలేదు. ఇది ఎగ్జామ్లో 2003 డిఎస్సి ఐ థింక్ క్వశ్చన్ రావడం జరిగింది. సమరూప కవలలు ఇద్దరు పిల్లలు పుట్టడానికి ఫలదీకరణం ఎన్నిసార్లు జరగాలి అని క్వశ్చన్ అడిగాడు. మన వాళ్ళు ఎట్లుంటారంటే ఇద్దరు పిల్లలంటే ఫర్టిలైజేషన్ రెండుసార్లు జరగాలనుకుంటారు. కాదు, ఇద్దరు పిల్లలు జన్మించడానికి ఫలదీకరణం ఒకసారి జరిగింది. ఆ సంయుక్త బీజం విడిపడి ఇద్దరు పిల్లలు ఏర్పడ్డారు. వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళిద్దరూ ఒకటే సంయుక్త బీజం. మనకు కనిపిస్తున్నారు రెండుగా, అది విడిపడరు, తల్లి గర్భంలో విడిపడి ఈ విధంగా తయారయ్యారు వీళ్ళు సమరూప కవలలు. ఈ సమరూప కవలల్లో మీరు ఇంతకుముందు చూసిన ఈ పిల్లలేమో విడిపడి జన్మించినటువంటి పిల్లలు, ఒకటే సంయుక్త బీజం. ఈ ఇద్దరు పిల్లలు విడిపడకుండా సంయుక్త బీజం అనేది ఫామ్ అయిన తర్వాత దురదృష్టవశాత్ అన్ఫార్చునేట్లీ ఆ ఇద్దరు శిశువులు కూడా ఎక్కడో ఒక చోట అంటుకొని జన్మించారు. వీళ్ళనే మనం సియామిన్ కవలలు అని పిలుస్తాం. అతికి ఉంచబడిన కవలలు వీళ్ళని సియామిన్ కవలలు అంటారు. సియామిన్ కవలలు ఖచ్చితంగా సమరూప కవలలే. ఒక్కొక్కసారి క్వశ్చన్ వస్తుంది. నెంబర్ 1, అసర్షన్ స్టేట్మెంట్ చెప్తున్నాను. 1, మోనోజైగోట్ కవలలు ఒకే సంయుక్త బీజము ద్వారా ఏర్పడిన శిశువులు. 2, సియామిన్ కవలలందరూ సమరూప కవలలే. దీని మీద ఆప్షన్స్, 1 మరియు 2 అనే రెండు వాక్యాలు సరి అయినవే. 2వ వాక్యము సత్యమే గాని 1వ వాక్యం అసత్యం. 3వది, 1వ వాక్యము పాక్షిక సత్యం, 2వది సంపూర్ణ సత్యం. 4వది, 1వ వాక్యము సత్యమైనది, 2వ వాక్యము కూడా సత్యమైనదే, మరియు 1వ వాక్యము 2వ వాక్యాన్ని బలపరుస్తుంది అంటాడు. ఆన్సర్ 4th వన్ ఈజ్ కరెక్ట్. చూడండి, ఇది హై లెవెల్ క్వశ్చన్. ఇప్పుడు మీకు నేను ఇచ్చింది కొద్దిమంది క్లాసును, ఇప్పుడు నేను చెప్తున్న క్లాస్ మీరు వింటున్నారు అందరూ, దీన్ని వెనక్కి తిప్పుకొని కాస్తంత వెనక్కి జరిగి విన్నారు, నష్టం లేదు. మీరు మళ్ళీ ఏం చెప్పిందో నేను క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను. స్టేట్మెంట్ నెంబర్ 1, మోనోజైగోట్ కవలల్లో ఫలదీకరణం ఒకేసారి జరిగి కవల పిల్లలు జన్మిస్తారు. 2, సియామిన్ కవలలనే అతకబడినటువంటి ఈ శిశువులు ఖచ్చితంగా సమరూప కవలలే. దీని మీద నేను ఆప్షన్స్ 4 ఇచ్చాను, మీరు చూసుకోండి. అప్పుడు 1, 2ను బలపరుస్తుందా, 2వది తప్పు 1వది కరెక్టా లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయా అని మీరు అనుమాన పడాల్సిన పని లేదు. 2016 తెలంగాణలో జరిగినటువంటిది కావచ్చు, అదేవిధంగా 2014 ఆంధ్రాలో జరిగినటువంటి వాటిలో కావచ్చు, అసర్షన్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి కాస్త డెప్త్గా చదువుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు మనం నాన్ ఐడెంటికల్ ట్విన్స్, ఇంతసేపు మనం చెప్పింది సమరూప కవలలు ఒకే రూపురేఖలు కలిగిన పిల్లల గురించి చదివినాం మనం. వీళ్ళు నాన్ ఐడెంటికల్ ట్విన్స్. ఇద్దరు మగపిల్లలు జన్మించవచ్చు, లేదు ఇద్దరు ఆడపిల్లలు జన్మించవచ్చు, లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించవచ్చు.
ఎందుకు అలా అంటే ఇక్కడ ఫలదీకరణం ఒక్కసారి జరగదు. అండము రిలీజ్ అయినప్పుడు జనరల్గా ఒకటే రిలీజ్ అవుతుంది, కానీ ఒక్క అండము కాకుండా రెండు అండాలు కానీ మూడు అండాలు కానీ రిలీజ్ అయినప్పుడు శుక్రకణాలు ఎలాగూ మిలియన్ల సంఖ్యలో రిలీజ్ అవుతాయి కాబట్టి ఏ శుక్రకణము ఎన్ని అండాలకు కలిస్తే అంతమంది శిశువులు జన్మిస్తారు. కాబట్టి ఇక్కడ శుక్రకణం అండం కలవడం వల్ల ప్రతి ఒక్క చైల్డ్ డిఫరెంటే కాబట్టి ఖచ్చితంగా ఒకే రూపురేఖలు ఉండాల్సిన రూలు లేదు, అసలు ఉండవు కూడా. రూపురేఖలు భిన్నంగా ఉంటాయి, రంగు ఒకే రంగు వచ్చిండొచ్చు, కానీ లైంగికత మాత్రం ఖచ్చితంగా ఒకటే. ఇద్దరు అబ్బాయిలు పుట్టిండొచ్చు, అమ్మాయిలు జన్మించవచ్చు, ఒక అబ్బాయి అమ్మాయి కూడా జన్మించవచ్చు. ఈ విధంగా నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అనే వాళ్ళు జన్మిస్తున్నారు. ఇది అసమరూప కవలలు అంటాం, వీళ్ళనే మనం ఫెటర్నల్ ట్విన్స్ అంటాం, ఫెటర్నల్ ట్విన్స్ అంటాం, అసమరూప కవలలు అంటాం. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో బిట్ ఏమొస్తుంది అంటే రూపురేఖలు లైంగికత ఇష్టానుసారం ఉండే కవలలు ఈ క్రింది వానిలో డాష్, ఒకటి సియామిన్ కవలలు, రెండు ఐడెంటికల్ ట్విన్స్, రెండు ఫెటర్నల్ ట్విన్స్, నాలుగు ఏది కాదు అంటే ఆన్సర్ ఫెటర్నల్ ట్విన్స్. రంగు రూపు లైంగికత ఖచ్చితంగా ఒకేలా ఉన్న కవలలు ఎవరు? ఒకటి సియామిన్ ట్విన్స్, రెండు ఫెటర్నల్ ట్విన్స్, మూడు నాన్ ఐడెంటికల్ ట్విన్స్, నాలుగు ఏది కాదు అంటే సియామిన్ ట్విన్స్ అని చెప్తూ ఉంటాం. అతికి ఉన్నటువంటి శిశువులు ఎవరు అని అంటాడు? సియామిన్ ట్విన్స్. రూపురేఖలు ఒకేలా ఉన్న వాళ్ళు ఎవరు అంటాడు? ఐడెంటికల్ ట్విన్స్ అంటాం. ఇవన్నీ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇంతకుముందు చూసిన ఫెటర్నల్ కవల చార్ట్ ఇదే, ఫ్లో చార్ట్ ఎక్స్ప్లెనేషన్ డయాగ్రమాటిక్ చార్ట్. ఇక్కడ ఫెటర్నల్ కవలలు ఇది ఒక అండం, ఇది ఒక అండం, కానీ సమరూప కవలలో అలా జరగలే. తల్లి నుంచి ఒక్క అండం మాత్రమే విడుదలయ్యింది. విడుదలైన ఒక్క అండాన్ని శుక్రకణం కలిసింది, ఆ తర్వాత అది రెండు భాగాలుగా విడిపోయింది. కానీ ఇక్కడ రెండు భాగాలుగా విడిపోయింది, కానీ ఇక్కడ తల్లి నుంచి విడుదలైన అండాలే రెండు విడుదలైంది. విడుదలైన రెండు అండాలను రెండు శుక్రకణాలు ఫర్టిలైజ్ చేసినాయి. అందుకే పేరులోనే ఉంది మోనో జైగోట్ అంటే ఒకే, మోనో అంటే సింగిల్, ఒక్కటే జైగోట్ ఏర్పడి విడిపోవడం. డైజైగోట్ అంటే రెండు విడిపోవడం, రెండు రావడం. అండాలు రెండు వస్తే రెండు కలిసి రెండు పిండాలు తయారై ఇద్దరు పిల్లలు ఉంటారు. మొగ ఇద్దరు మొగ కావచ్చు, ఇద్దరు ఆడ కావచ్చు, ఒక మొగ ఒక ఆడ కావచ్చు. ఇంతకుముందు మీరు పిక్చర్స్ చూసారు, మీరు మన గూగుల్ నుంచి ఇది తీసుకొచ్చి ఇదేమో మనం ఫ్లో చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దీని మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా మీరు సిద్ధంగా ఉండాలి. క్వశ్చన్స్ చెప్తాను, ఆప్షన్స్ లేకుండా క్వశ్చన్స్ ఇస్తాను చూడండి. క్వశ్చన్స్ ఒక 5 నిమిషాలు క్వశ్చన్స్ మాట్లాడదాం. ఫలదీకరణ సమయంలో ఈ క్రింది ఏ అంశం నిర్ణయించబడదు? ఒకటి జన్యు లక్షణాలు, రెండు లింగ నిర్ధారణ, మూడు శిశువుల సంఖ్య లేదా కవల పిల్లలు, నాలుగు శిశువుల యొక్క బరువు అన్నాడు అనుకోండి. శిశువు బరువుకు ఫలదీకరణకు సంబంధం లేదు కాబట్టి ఆన్సర్ 4. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్, సమరూప కవలలు ఏర్పడడానికి ఫలదీకరణం ఎన్నిసార్లు జరగాలి అంటాడు? ఒక్కసారి జరగాలి. నెక్స్ట్ వచ్చి పురుషులలో గల లైంగిక క్రోమోజోముల సంఖ్య ఎంత అంటాడు? లైంగిక క్రోమోజోముల సంఖ్య ఎంత అని అడిగితే ఒక్క జత ఇయ్యనప్పుడు రెండు ఇస్తే ఆన్సర్ రెండు పెట్టాలి, అంతేగాని ఒకటి అని సింగిల్ ఇస్తే ఆన్సర్ చేయదు, ఒక జత ఇచ్చినప్పుడే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్త్రీలో ఉన్నటువంటి లైంగిక క్రోమోజోములు ఈ క్రింది వానిలో, ఒకటి ఎక్స్, రెండు వై, మూడు ఎక్స్ కామా వై, నాలుగు ఎక్స్ కామా ఎక్స్ అన్నప్పుడు ఆన్సర్ ఎక్స్ కామా ఎక్స్ అవుతుంది, ఎక్స్ కామా ఎక్స్ అవుతుంది. కొన్నిసార్లు లాజికల్గా అడుగుతాడు సోదర బిట్టు, ఈ క్రింది వానిలో పురుషునిలో గల లైంగిక క్రోమోజోమ్ డాష్, చాలా జాగ్రత్తగా వినండి, ఈ క్రింది వానిలో పురుషునిలో గల లైంగిక క్రోమోజోమ్ డాష్, ఒకటి ఎక్స్ లేదా వై, రెండు ఎక్స్, మూడు వై, నాలుగు ఎక్స్ మరియు వై అంటాడు. కొద్దిమంది బయాలజీ స్టూడెంట్స్ అయి ఉండి కూడా ఫస్ట్ ఆప్షన్ చూడగానే ఎక్స్ లేదా వై కనిపించగానే ఆన్సర్ చేసేస్తారు. ఎక్స్ లేదా వై అంటే అర్థం ఉంటే ఎక్స్ ఉండాలి లేకపోతే వై ఉండాలని, ఎక్స్ మరియు వై అంటే రెండు ఉండాలి అని అర్థం. కాబట్టి పురుషునిలో ఉండే లైంగిక క్రోమోజోములు ఎక్స్ మరియు వై తప్ప ఎక్స్ లేదా వై కాదు ఆన్సర్. సో బయాలజీకి సైకాలజీకి చాలా దగ్గర లింక్ ఉంటుంది, అది మీరు గమనించాలి. ఓకే, ఇక్కడ ఫలదీకరణ ఎన్నిసార్లు జరిగిందంటే మోనోజైగట్ ఒకసారి, ఫెటర్నల్లో రెండుసార్లు. రూపురేఖలు వేరుగా ఉన్నది ఫెటర్నల్ ట్విన్స్, రూపురేఖలు ఒకలా ఉన్నది సమరూప కవలలు. ఈరోజు టాపిక్ ఏదైతే నడుస్తుందో ఇందులో నుంచి ఎగ్జామ్లో ఒక బిట్ కన్ఫామ్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నాం మనం. ఆఫ్లైన్ క్లాసును మించి కూడా తలదండిపోతుంది ఆన్లైన్ క్లాస్, ఏ ఇబ్బంది లేదు. మీరు చివరిదాకా ప్రతి బిట్ను ప్రతి టాపిక్ను 1కి 2, 2కి 10 సార్లు మాత్రం వీక్షించండి. ఇక మీకు మీ చేరువలో ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పేదరికంలో ఉన్న విద్యార్థికి కూడా రీచ్ అయ్యే స్థాయిలో మీకు నేను చెప్తున్నా, సబ్జెక్ట్ ఏమాత్రం దాచే పని లేదు, ఈజీగా డిస్కషన్లకు వస్తుంది. ప్రతి విద్యార్థి వినండి, లబ్ధి పొందండి దయచేసి. వికాస దశలు 2 రకాలు, 1 జనన పూర్వ దశలు, 2 జననాంతర దశలు.
మళ్ళీ మాట్లాడుతున్నాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వికాస దశలు స్థూలంగా ఎన్ని రకాలు అంటే రెండు రకాలు, స్థూలంగా రెండు రకాలు, జనన పూర్వ దశలు, జననాంతర దశలు. విశ్వవ్యాప్త దశలని అంటాడు నాలుగు దశలు, విశ్వవ్యాప్త దశలు నాలుగు దశలు, అందులో ఒకటి శైశవ దశ, బాల్యదశ, కౌమార దశ మరియు వయోజన దశ, నాలుగు దశలు ఉన్నాయి, అవి విశ్వవ్యాప్త దశలు. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం వికాస దశలు ఎన్ని అంటాడు, పది దశలు. క్వశ్చన్ ఒకటే, వికాస దశలు ఎన్ని అనేదే క్వశ్చన్. గోత్రం అడుగుతారు ఎప్పుడైనా మనం పూజ చేసేటప్పుడు, గోత్రం ఏది అనగానే పక్క వాళ్ళు చెప్పే గోత్రం మనం చెప్పం, ఎవరి గోత్రం వాళ్ళకు ఉంటుంది. అట్లనే ఇక్కడ దశలు కూడా ఎన్ని అనగానే అన్నింటికి ఒకటే సమాధానం ఉండదు, బట్టి బట్టి రాయొద్దు. విశ్వవ్యాప్త దశలు ఎన్ని, నాలుగు, శైశవము, బాల్యము, కౌమారము, వయోజనం. స్థూలమైన దశలెన్ని, ఇక్కడ రాసిన రెండు దశలు, జననపూర్వ, జననాంతర దశలు. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం వికాస దశలెన్ని, పది, అది జననపూర్వ దశ, నవజాత, శైశవ, ఉత్తర బాల్య, యవ్వనం, ఇవన్నీ మళ్ళీ మనకు తర్వాత వస్తాయి. ఇప్పుడు మన డిస్కషన్ ఇది, జననపూర్వ దశలు, జననాంతర దశలు. ఈ జననపూర్వ దశలు తిరిగి రెండు రకాలు, మూడు ఉన్నాయి అందులో. జననపూర్వ అంటే తల్లి గర్భంలో కూడా మూడు దశలు ఉన్నాయి, అందులో ఒకటవది జైగోట్ దశ, రెండవది ఎంబ్రియో దశ, మూడవది ఫీటస్ దశ. శుక్రకణం అండము కలిసి ఒక ఫామ్ అయిన చిన్న మాంసం నిర్మాణం పేరు జైగోటు దశ. కాస్తంత పెరిగి కాస్త ఆకారం, పిండం ఏర్పడ్డ తప్ప ఆకారం లేదు, అవయవాలు లేవు. చూసి ఇది పిండం అనుకుంటాం తప్ప ఆకారాలు, దానికి ఏ అవయవాలు లేవు, అది ఎంబ్రియో దశ. శిశువు కంప్లీట్గా తయారై బయటకు వచ్చే ముందున్న దశ ఫీటస్ దశ. దీని మీద బిట్స్ వస్తాయి, అవి మనం మాట్లాడాలి. అవే ఇక్కడ మీకు చాలా చక్కగా డయాగ్రమేటిక్గా కనిపిస్తుంది. పుస్తకాన్ని దాటిన, పుస్తకం కంటే కూడా అతీతమైనటువంటి మంచి చక్కటి యానిమేషన్ కనిపిస్తుంది, దీన్ని వినియోగించుకోవాలి. ఒకటవ దశ ఏమిటి అంటే ఇది జెర్మినల్ స్టేజ్ ఇంగ్లీష్లో, సున్నా నుంచి రెండు వారాలు. సున్నా అంటే సంయుక్త బీజం ఏర్పడినప్పటి నుంచి రెండు వారాల వరకు ఉన్న దశ ఏది అంటే జెర్మినల్ స్టేజ్. దీనిని మనం ఇక్కడ జైగోట్ స్టేజ్ అన్నాం, జైగోట్ స్టేజ్ అన్నాం, అక్కడ ఇంగ్లీష్లో మనం జెర్మినల్ స్టేజ్ అన్నాం. కట్ చేస్తే రెండవది, మరి రెండు వారాల, మీ పుస్తకంలో రెండు వారాల నుంచి రెండు నెలల వరకు అన్నాడు, ఇక్కడ వీక్స్ ఇచ్చిండు, అంతే, పెద్ద తేడా ఏం లేదు. రెండు వారాల నుంచి రెండు నెలలు అన్నాం. మన పుస్తక పరిభాషలో తీసుకున్నప్పుడు ఈ వీక్స్ను పక్కకు పెడితే రెండు వారాల నుంచి రెండు నెలలు అని రాసుకుంటాం, నష్టమేం లేదు. థర్డ్ 3 to 8 weeks అని అక్కడ ఇచ్చిండు, 3 to 8 weeks అని. ఇది ఏ దశ అంటే ఎంబ్రియానిక్ స్టేజ్. ఎంబ్రియానిక్ అంటే ఏంది, పిండ దశ, ఎంబ్రియో దశ. మనకి ఇక్కడ కూడా పేరు అదే ఉంది, ఎంబ్రియో అనే ఉంది, ఇక్కడ ఇంగ్లీష్లో ఎంబ్రియో అనే ఉంది. తెలుగులో రేపు పిండ దశ ఎన్నవ దశ అనడం అనుకోండి, ఇది ఎక్కడ బాబు అనుకోవద్దు, అది పిండ దశ అనేది రెండవ దశ, దాన్నే భ్రూణ దశ అంటాం. నెక్స్ట్ మూడవది ఫీటల్ స్టేజ్, ఇక్కడ కూడా ఫీటల్ స్టేజ్ అని ఉంది, సంపూర్ణ శిశు దశ అంటాం. ఈ ఫీటస్ దశ రెండు నెలల నుంచి, అంటే రెండో నెల అయిపోయింది, రెండు నెలల నుంచి పుట్టే వరకు, అంటే పుట్టేది 9 నెలలే కాబట్టి 9 నెలలు అంటాం. ఇక్కడ మనకు బిట్స్ ఏమేమి వస్తాయి మాట్లాడాలి. రెండు వారాల వరకే ఉన్నటువంటి ఒక మాంసం నిర్మాణం ఫస్ట్ డయాగ్రామ్లో మీకు చక్కగా చూపించినాను, వెరీ ప్యాలోపియన్ ట్యూబ్ చూపించినప్పుడు. అందులో మారుల, బ్లాస్టుల, గ్యాస్టుల, బ్లాస్టో మనకు గర్భాంతర దశ, ఇవన్నీ మనకు వివరించడం జరిగింది. ఆ దశ మొత్తం ఏమిటి అంటే సున్నా నుంచి రెండు వారాల వరకున్న జెర్మినల్ స్టేజ్. ఈ దశలో సంయుక్త బీజం ఏర్పడింది, లోపల కణాలు డెవలప్ అవుతున్నాయి, 2 to 4, 4 to 6, 6 to 12, 12 to 24 డబల్ అయితే 2, 4, 4, 8, 8, 16, 16, 32, ఈ విధంగా కణాలు డబల్ అవుతూ ఉంటుంటాయి. ఆ డబల్ కావడానికి ఉపయోగపడేదే సమవిభజన అంటాం. ఆ సమవిభజనలు జరిగేటువంటి దశ ఏది అంటే ఈ జైగోటు దశ. అక్కడికి బిట్ అయిపోయింది, ఇంకేం లేదు. ఫలదీకరణ గురించి ఇప్పటిదాకా చెప్పినాం. ఇక రెండవది, రెండు వారాల నుంచి రెండు నెలల వరకు ఉండేటువంటి దశ. ఈ దశలో శిశువుకు కళ్ళు ఏర్పడలేదు, కేవలం లోపల ఒక నాడీదండం, అతి తక్కువ స్థాయిలో మెదడు నిర్మాణంలాగా, అంతరాంగ అవయవాలలో ఊపిరితిత్తులు, ఎముకలు, ఈ విధంగా శరీర నిర్మాణంలో ఒక మ్యాపింగ్ జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏ అవయవాలు ఏర్పడతాయనే మ్యాపింగ్ జరుగుతుంది. దీనిని మనం ఆర్గాన్ మ్యాపింగ్ అంటాం, ఆర్గాన్ మ్యాపింగ్ అంటాం. దీనిని డాక్టర్స్ ఏం చేస్తారంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ప్రినాటాలజిస్ట్ అంటాం. ప్రినాటాలజిస్ట్ అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువును కూడా చూసి ఏ అవయవం లోపం ఉంది, ఏ అవయవం బాగుంది, హార్ట్ బీట్ ఎట్లుందని గుర్తుపట్టగలిగే మహానుభావులైనటువంటి వైద్య చరిత్ర, వైద్య లోకం మనకు ఉంది. చూడండి మానవ మెదడు ఎంత గొప్పదో. ఆ విధంగా శిశువు లోపల ఈ చిన్న చిన్న అవయవాలు ఇంకా ఫామ్ కూడా కాలే, వాటిని చూసే అల్ట్రాసౌండ్ స్కాన్ తోటి వాటి పనితీరును అంచనా వేస్తారు తల్లి గర్భములు ఉన్నప్పుడే, వాళ్ళని ప్రినాటాలజిస్ట్ అంటాం. ఇప్పుడు దీన్ని ఆర్గాన్ మ్యాపింగ్ అంటాం. ఈ దశలో శిశువు 1.5 ఔన్సుల బరువు,
ఒకటిన్నర అంగుళాల పొడవు ఉంటాడు. ఒకటింబావు అవన్సుల బరువు ఒకటిన్నర అంగుళాల పొడవు ఉంటాడు శిశువు. చాలా చిన్న నిర్మాణం ఉంటాడు. ఇది 2 నెలల వరకు జరుగుతుంది. అన్ని అవయవాలు ఏర్పడితే కానీ పూర్తిగా ఏర్పడవు. ఇది లాజిక్ అక్కడ. ఇప్పుడు 2 నెలల నుంచి పుట్టే వరకు అంటే 9 నెలల వరకు శిశువు కంప్లీట్గా డెవలప్ అయ్యి మెదడు, న్యూరాన్స్, నాడీదండము, కళ్ళు, ముక్కు, చేతులు, శరీర అవయవాలు అన్నీ ఏర్పడి శిశువు సంపూర్ణమైన శిశువుగా ఏర్పడతాడు. సంయుక్త బీజం ఏర్పడే దశ ఇది 1వది. భ్రూణం ఏర్పడే దశ 2వది. పిండం అంటాం దాన్ని, భ్రూణ దశ అంటాం. సంపూర్ణ అవయవాలు ఏర్పడే దశ 3వ దశ. ఈ 3 దశలు కలిస్తే దాని పేరేంది అంటే జననపూర్వ దశ. జననపూర్వ దశలో ఎన్ని ఉపదశలు ఉన్నాయని అడిగితే 3 ఉన్నాయి. అందులో 2వది ఏది అంటే ఎంబ్రియో. అది అడుగుతాడు, 2వది ఏది, 3వది ఏది, ఇట్లా అడుగుతాడు. మీరు అది గుర్తుంచుకోవాలి. ఇట్స్ వెరీ క్లియర్. ఇకపోతే 9 నెలలు నిండిన తర్వాతనే శిశువు కంప్లీట్ అవయవాలు ఏర్పడిన తర్వాత జన్మిస్తే దానిని జనన సంసిద్ధత దశ అంటాం. జనన సంసిద్ధత దశ అంటాం అంటే అర్థమైంది మీరు గమనించాలి. బయటికి వచ్చిన వాడు బాహ్యంగా ఉన్న గాలిని పీల్చుకోగలుగుతాడు, బతకగలుగుతాడు, ఏడవగలుగుతాడు, ఆకలి అంటాడు, ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి వీడు ఏం చేస్తాడంటే శరీర తల్లి శరీరంలో ఉన్న అవయవ వ్యవస్థ సరిగా లేకను, హార్మోన్ల ప్రభావ దోషము, లేకపోతే పిల్లవానిలోనే ఎక్కువ కాలం ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు ముందే జననం జరుగుతుంది. దానిని జనన సంసిద్ధత ఏర్పడని దశగా పిలుస్తాం మనం. ఇది 9 నెలలు ఏర్పడ్డప్పుడేమో జనన సంసిద్ధత దశ అంటాం. అంతకుముందు 7 నెలల ముందు 8 నెలలకే జన్మిస్తే జనన అసంసిద్ధత దశ అంటాం. అప్పుడు శిశువు జన్మించడం జరుగుతుంది. ఈ విధంగా శిశువు పుట్టేటప్పుడు 2 నుంచి 4 కిలోల మధ్యలో ఉంటాడు. 2 to 4 kgs, 2 to 4 అనేది చాలా ఎక్కువ, 2 to 4 kgs మధ్యలో శిశువు అనబడేటువంటి వాడు జన్మిస్తాడు. ఇక్కడికి మనకు జనన పూర్వ దశ అనే అంశం పూర్తయి. 9 నెలల తర్వాత శిశువు అనబడేవాడు తిరిగి బయటికి రావడం జరుగుతుంది. ఈ జన్మించడం, శిశువు జన్మించినటువంటి జననమునే మనం శిశువులో జరిగేటువంటి తొలి స్వతంత్రతగా పిలుస్తాం. ఇది ఇంపార్టెంట్ బిట్. తొలి స్వతంత్రత, శిశువులో జరిగే మొదటి స్వతంత్రత ఏమిటి అంటే జననం. శిశువులో ఉన్నటువంటి మొదటి భాషా రూపం, ఫస్ట్ భాష, ఫస్ట్ లాంగ్వేజ్ ఏది అంటే ఏడుపు. ఇది 2017 బిట్ ఇది, ఏడుపు. శిశువులో జరిగే మొట్టమొదటి భాషా రూపం ఏమిటి అంటే ఏడుపు. ఏడుపును పూర్వ భాషా రూపము అంటాం. అది ఏర్పడిన తర్వాత పిల్లవానికి చేతులతో తల్లిని పిలవడము, సైగలు చేయడం అని అంటాం. దాన్ని బాడీలీ గెస్చర్స్ అంటాం, ఇంగితాలు అంటాం. అవి రావడం, ఆ తర్వాత ముద్దు పలుకులు రావడం, అర్థం లేని పదాలు పలకడం, ఆ తర్వాత అర్థవంతమైన పదాలు మాట్లాడడం, ఆ తర్వాత ఇష్టానుసారమైన భాష రావడం అనేది భాషా వికాసంలో అదంతా భాగం. దీన్ని చామ్స్కీ చెప్పాడు, సీషోర్ చెప్పాడు, పియాజే చెప్పాడు, వైగోట్స్కీ చెప్పాడు, స్కిన్నర్ చెప్పాడు. ఇంతమంది భాషా వికాసం గురించి చెప్పారు. భాషా వికాసంలో దాని రూల్ ఏంటంటే ఫస్ట్ ఏడుపు, ఆ తర్వాత ఇంగితాలు, ఇంగితాలు అంటే బాడీ గెస్చర్స్, ఆ తర్వాత ముద్దు పలుకులు, ఆ తర్వాత నెమ్మదిగా అర్థవంతమైన 2 అక్షరాల పదాలు వాడడం, ఆ తర్వాత పూర్తి స్థాయి భాష మాట్లాడడం. ఇదంతా ఒక క్రోనలాజికల్గా, దీనికి ఒక సీక్వెన్స్ అన్నమాట. ఆ ఏడుపులో మొదటి ఏడుపును, ఇంగితాలను, ఈ రెండింటిని కలిపి మనం పూర్వ భాషా రూపాలు అంటాం. వీటినే ప్రాగ్భాషా రూపాలు అంటాం. ఎగ్జాంలో ఈ క్రింది వారిలో ప్రాగ్భాషా రూపం ఏది? 1 ఏడుపు, 2 ఇంగితాలు, 3 పైరెండు, 4 హేళన మాటలు మాట్లాడడం అని అనుకోండి. ఆన్సర్ ఏడుపు, ఇంగితాలు. ఏ హేళన మాటలు ఒక శిశువు తరగతి గదిలో మాట్లాడిండు, 1వ తరగతి బిట్ వచ్చింది, 1వ తరగతిలో ఉన్న ఒక విద్యార్థి తోటి విద్యార్థిని హేళన పదాలు వినియోగించాడు, అయినా అది భాషా వికాసంలో 8వ దశ అంటే 4వ దశ, లాస్ట్ దశ అంటే పూర్తి స్థాయి భాష వచ్చింది. దాన్ని భాషావగాహన దశ అంటాం. ప్రాగ్భాషా దశ, ముద్దు పలుకుల దశ, భాషార్జన దశ, భాషావగాహన దశ అని 4 దశలు ఉన్నాయి. ఇందులో ఈ ఏడుపు అనేది మస్ట్ వాడిండు కాబట్టి శిశువు తొలి భాషా రూపం ఏడుపు. తొలి స్వతంత్రత ఏమిటి అంటే జననం. శిశువు జనరల్గా పుట్టేటప్పటికి తల్లి గర్భంలో తల కిందికి వస్తుంది. కిందికి వచ్చి తలతో ఫస్ట్ బయటకు వస్తాడు. దీనిని నార్మల్ బర్త్ అంటాం, సాధారణ జననం అంటాం. అలా కాక కాళ్ళతో జన్మించిననుకో దాన్ని బ్రీచ్ పుట్టుక అంటాం. బ్రీచ్ పుట్టుక అసాధారణ పుట్టుక. ఎప్పుడైనా కాళ్ళు ఫస్ట్ వచ్చి శిశువు జన్మిస్తే వానికి పఠన వైకల్యాలు లాంటి, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా లాంటి వ్యాధులు వస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు శిశువులో 1వ నెల బేబీ, 1వ నెల బేబీ, ఇది 2వ నెల బేబీ. 1వ నెలలో చిన్న మామూలు రూపం ఏర్పడింది. 2వ నెల వరకు కూడా అంటే ఇది ఎంబ్రియో, ఇది జైగోట్ స్టేజ్ అనుకోండి. జైగోట్ స్టేజ్ కూడా కాదు, అది 2 మంత్స్ ఉంది. ఇక్కడికి వచ్చే వరకు ఎంబ్రియో స్టేజ్. 3rd మంత్ నుంచి, ఇక్కడి నుంచి 3వ నెల నుంచి 2 వారాల వరకు ఉన్నటువంటిది, ఇందులో 2 వారాల వరకు ఉన్నటువంటి దశ ఏది అంటే జైగోట్ దశ.
రెండు నెలల వరకు ఉన్నటువంటి దశ ఏది అంటే భ్రూణ దశ, పిండ దశ, ఎంబ్రియో స్టేజ్. ఈ మూడవ నెల నుంచి ఇవంతా కూడా ఏ దశ అంటే ఫీటస్ దశ. ఈ ఫీటస్ దశలో శిశువు నాభిరుజ్జు ఏర్పడింది, నెమ్మది డెవలప్ అయిండు. శిశువు చివరికి వచ్చే వరకు తల కిందికి వచ్చింది. ఈ తల ద్వారానే కిందికి జన్మిస్తే శిశువు జన్మ అట్లే జరిగితే దీనిని సాధారణ జననము అంటాం, నార్మల్ బర్త్ అంటాం. అలాగాక శిశువు ఇట్లే ఉండి ఇది 9వ నెల, ఈ 8వ నెలలో ఎట్లున్నాడో 9వ నెల కూడా అట్లే ఉండి ఆ 9వ నెల సమయానికి తల గనక కిందికి రాకుండా ఈ కాళ్ళతోనే ఈ విధంగా జన్మించింది అనుకోండి, అప్పుడు శిశువులో వచ్చే జననాన్ని అసాధారణ పుట్టుక లేదా బ్రీచ్ పుట్టుక అంటాం. అలా జన్మించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ జరాయు కుడ్యాలన్నీ పగిలిపోయి శిశువు బయటకు వస్తాడు. అప్పుడు గర్భంలో ఉండలేడు, జననము జరగలేదు, మధ్యలో ఆగిపోయిండు. కాబట్టి ఈ బ్రెయిన్కు ఆక్సిజన్ అందక కొన్ని కొన్ని మతిమార్పు ఎక్కువ ఉండడం, డిస్లెక్సియా, పఠనా వైకల్యాలు ఉండడం, మనం ఒకటి మాట్లాడితే వాళ్ళొక జవాబు ఇవ్వడం, ఇలాంటి వైకల్యాలతో కూడిన పిల్లలు జన్మిస్తారనమాట. అది పెద్ద వ్యాధి కాదు, కానీ అలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. ఇలా శిశువుకు సంబంధించినటువంటి సంపూర్ణ 9 నెలల కాలం పాటు జరిగేటువంటి. అయితే ఈ జైగోటు దశ ఏర్పడినాక 2వ నెల కాలంలో శిశువు చుట్టూ కూడా ఒక ప్లాజెంటా ఫామ్ అవుతుంది. ప్లాజెంటా ఫామ్ అయితే ఒక సంచి తయారవుతుంది. ఆ సంచి లోపల శిశువు ఉంటాడు, వాని చుట్టూ కొంచెం ఆమ్నియాటిక్ బ్యాగ్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం దాన్ని మనం. ఇలా శిశువు ఇది ఎంబ్రియో స్టేజ్. ఇది ఈ ఎంబ్రియో స్టేజ్లో శిశువుకు చాలా గమ్మత్తైన విషయం చూడండి, జైగోటు దశలో 2 పొరలు ఏర్పడతాయి. ఈ లోపల ఉన్నటువంటి పొరనేమో ఈ విధంగా శిశువుగా ఏర్పడుతుంది, బయట ఉన్నటువంటి ఈ పొరనేమో ఈ పొరలుగా, ఈ జరాయువు పొరలుగా ఏర్పడుతుంది. ఎంత గమ్మత్తైన విషయం చూడండి. తల్లి గర్భములో జైగోటు దశ, ఎంబ్రియో దశ, ఫీటస్ దశ అని చెప్పాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బొమ్మ ఎంబ్రియో దశ. ఈ ఎంబ్రియో దశ కంటే ముందున్నది జైగోటు దశ. జైగోటు దశలో సంయుక్త బీజంలో 2 కణాలు ఉంటాయి. ఈ లోపలి కణం అనేదేమో ఈ విధంగా శిశువుగా మారుతుంది, బయట ఉన్నటువంటి ఈ పొర అనేదేమో ఎంబ్రియాక్ మెంబ్రెన్స్గా మారుతుంది, పిండ పొరలు త్వచాలుగా మారుతుంది. ఈ పిండ త్వచాలు అనేది ఒకటి ఆలిందముగా, ఒకటి సొనసంచిగా, ఒకటి పరాయువుగా ఏర్పడి ఒకటేమో శిశువు వదిలిపెట్టిన వేస్ట్ మెటీరియల్ అంతా దాచిపెడుతుంది, మరొకటేమో శిశువుకు సంబంధించిన ఆహారాన్ని ఇస్తుంది, బయట ఉన్నటువంటి ఉల్బమేమో శిశువుకు రక్షణను ఇస్తుంది. ఈ ఉల్బముకు పరాయుకు మధ్యలో మొత్తం ఫ్లూయిడ్ ఉంటుంది, ఉల్బ ద్రవం ఉంటుంది. అప్పుడు తల్లి ఎటు తిరిగినా కానీ ఈ ఉల్బద్రవం ఎఫెక్టు శిశువుకు పడకుండా, నష్టం జరగకుండా ఉంటుంది. అంటే శిశువు ఈ గర్భాశయం లోపల శిశువు ఉన్నాడు, శిశువుకు గర్భాశయానికి మధ్యలో జరాయువు ఉంది. జరాయువు అంటే ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక వస్తువు ఉందని మీరు భావించుకుంటే, ఆ ప్లాస్టిక్ కవర్కు ఆ వస్తువుకు మధ్యలో వాటర్ ఉన్నాయి అనుకుంటే, ఇది వస్తువు, ఈ శిశువు వస్తువు అనుకుంటే, ఇదంతా ఒక ప్లాస్టిక్ కవర్ అనుకుంటే, చుట్టూ ఉన్న ఈ వాటర్ పేరు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్, ఉల్బ ద్రవం అంటాం దీన్ని. ఈ ఉల్బ ద్రవం అనేది ఏదైతే ఉందో దానిలో శిశువు కదులుతూ ఉంటాడు, అటు ఇటు కదులుతూ ఉంటుంటాడు. అదేవిధంగా శిశువుకు ఒక పేగులాంటి పొర ఒకటి ఉంది ఇక్కడ. ఈ పేగులాంటి పొరనే మనం ఏమని పిలుస్తామంటే నాభి రుజువు అంటాం, నాభి రుజువు అంటాం. ఇవన్నీ శిశువు పుట్టక ముందుకు లేవు, శిశువు ఏర్పడక ముందు లేవు, శిశువు ఏర్పడి తనంతట తాను తల్లితో కలిసి ఇద్దరు కలిసి తయారు చేసినటువంటి పొరలు ఇవన్నీ. ఇలా తల్లి గర్భము లోపల శిశువు అనే వాడు నాభిరుజ్జువును పట్టుకొని ఉన్నాడు. ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా గర్భాశయం. గర్భాశయం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రతి తల్లిలో సహజంగానే ఉంటుంది. ఈ లోపల ఉన్నటువంటి ఈ శిశువు చుట్టూన్న పొరలు జరాయువు. ఈ జరాయువు సంయుక్త బీజం ఏర్పడి శిశువు తల్లి గర్భంలోకి వచ్చినాకనే తయారవుతుంది, తప్ప అంతకుముందు తయారు కాదు. మరి ఎవరు తయారు చేసుకుంటారు ఇది? అంటే శిశువే తయారు చేసుకుంటాడు సంయుక్త బీజం. సంయుక్త బీజంలో ఉన్న బయటి పొరలోనే జరాయువు తయారవుతుంది. ఈ జరాయువుతోనే వాడు బయటకు వచ్చేస్తాడు. ఈ జరాయువు పగిలిపోతుంది. ఆ జరాయువు పగిలిపోవడానే మనం ప్రసవం అంటాం, ప్రసవం అంటాం. ఆ ప్రసవం జరగాలి అంటే హార్మోన్ పనిచేయాలి. హార్మోన్ వచ్చినప్పుడు ఆ జరాయువు అనేది విడిపోతుంది, పొరలు పొరలుగా విడిపోతుంది. ఆ విడిపోయే అటువంటి తానికి తోడ్పడే హార్మోన్ పేరు ఆక్సిటోజిన్. ఆక్సిటోజిన్ ఈ ఆక్సిటోజిన్ అనే హార్మోన్ వల్ల ఈ పొరలు పక్కకు జరిగి శిశువు అనేవాడు జన్మించడం జరుగుతుంది. ఈ పట్టుకొని ఉన్నటువంటి ఈ తాడు నాభి రుజువు అంటాం. ఇందులో నుంచి రక్తనాళాలు, అదేవిధంగా ఆహార పదార్థాలు అందజేత ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. ఇది కంప్లీట్గా ఏర్పడిన ఫీటస్ దశ, చివరి దశ. ఈ దశలో శిశువు బరువులోను ఎత్తులోను విస్తృత మార్పులు కనిపిస్తాయి, శరీర అవయవాలన్నీ ఏర్పడతాయి. ఇలా వీటి దగ్గర ఉన్నటువంటి ఇది నాభి రుజువు. ఇది నాభి రుజువు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా ఉల్బ ద్రవం. ఈ బయట ఉన్నదంతా కూడా ఇది పరాయువు. ఈ పరాయువు, ఉల్బం, సనసంచి, ఆలిందం ఇవన్నీ కలిసి శిశువు లోపల పొరల్లో ఉన్నాయి. దీని నుంచి శిశువు బయటికి రావడం జరుగుతుంది. దాన్నే మనం జననం అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు 2-3 మాటలు. ఈ విధంగా ఒక్క శిశువు తల్లి గర్భంలో ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు,
అలా తల్లి గర్భంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఫుడ్ సరిగా అందదు వాళ్ళకు. ఈ విషయాన్నే ఎలిజబెత్ హార్లాక్ చెప్పారు. కవల పిల్లల కన్నా సాధారణ పిల్లలలో వికాసం ఎక్కువ అని చెప్పారు. ఒక హాస్టల్ ఉంటుంది, హాస్టల్లో ఒక స్టూడెంట్కు ఒక గది ఇస్తే వాడు ప్రైవసీగా కన్వీనియంట్గా ఉంటాడు. అలాగాక ఒకే గదిలో ఇద్దరు ముగ్గురు పిల్లలకు సంబంధించినటువంటి మంచాలు ఉండి ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒకే కుండీలో రెండు మూడు చెట్లు ఉన్నాయనుకోండి, పెరుగుదల తగ్గిపోతుంది. ఇక్కడ కూడా తల్లి గర్భంలో కవల పిల్లల కన్నా సాధారణ పిల్లల్లో వికాసం ఎక్కువ అని చెప్పింది ఎవరు? ఒకటి హార్లాక్, రెండు న్యూమాన్, మూడు బ్లాడ్జ్, నాలుగు ఏది కాదన్నాడు అనుకోండి, ఆన్సర్ ఎలిజబెత్ హార్లాక్. ఎలిజబెత్ హార్లాక్. కట్ చేస్తే నెక్స్ట్ స్టేట్మెంట్, బాల్యపు కణాలు ఎక్కువ, కవల పిల్లలలో చైల్డ్ సెల్స్ ఎక్కువ, అందుకే వాళ్ళలో వికాసం ఆలస్యం అవుతుంది అని చెప్పింది బ్లాడ్జ్. బ్లాడ్జ్ అనే సైంటిస్ట్ ప్రకారం చైల్డ్ సెల్స్ ఎక్కువ ఉండి వాటిలో మెచ్యూరిటీ లేక 5 నెలలకు చూపించాల్సినటువంటి డెవలప్మెంటు 10 నెలలు వచ్చినా కూడా జరగదు, అంత స్లోగా జరుగుతుంది. వాళ్ళలో చైల్డ్ సెల్స్ ఎక్కువ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఇంకొకటి కానీ సాధారణ పిల్లలతో చూస్తే తక్కువ అని చెప్పిన వ్యక్తి ఎవరంటే బ్లాడ్జ్. ఇప్పుడు మనకి ఇద్దరు సైంటిస్టులు కనిపించారు కవల పిల్లల గురించి, ఒకటి ఎవరు అంటే ఎలిజబెత్ హార్లాక్, రెండవది ఎవరు అంటే బ్లాడ్జ్. ఇక్కడికి మన డిస్కషన్ అనేది జనన పూర్వ దశలను గురించి, కవలల గురించి, జన్యు లక్షణాల గురించి, శిశువు వరుస సంఖ్య అనుబెల్ గురించి కంప్లీట్ డిస్కషన్ మనం చేసేసినాం. ఓకే, ఇప్పటి నుంచి అంటే ఆఫ్లైన్ ఎలా అయితే సక్సెస్ అయ్యామో, ఎలా అయితే మాకు ఆ సీక్రెట్ తెలుసో, ఇప్పటి నుంచి ఆన్లైన్ కోచింగ్లో కూడా అదే లెక్చరర్స్తోని అదే మెటీరియల్స్, అవే ఆన్లైన్ టెస్ట్లు, అంటే టెస్ట్లు కూడా ఆన్లైన్ రాసుకునేటట్టు మీకు స్పెషలిటీస్ మన యాప్లో డెవలప్ చేశాము. సో ఇప్పుడు మనకు యాప్లో ఏముంటాయంటే కోచింగ్ అంటే వీడియోస్ రూపంలో మేము కోచింగ్ ఇస్తాం, మెటీరియల్స్ కూడా పీడిఎఫ్ రూపంలో ఇస్తాం, టెస్ట్లు కూడా మీరు డైరెక్ట్ ఆన్లైన్ టెస్ట్లు మీరు అందులోనే యాప్లోనే మీరు రాసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆన్లైన్ టెస్టులతో పాటు మెటీరియల్స్తో పాటు సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము. సో మీరందరూ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో అంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద లింక్ కూడా ఇచ్చాము, మరొకసారి చెప్తున్నాను, కింద లింక్ కూడా ఇచ్చాము, ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం ప్రాబ్లం అంటే ఏమి మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.